దేవుని పిల్లలందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను సర్వోన్నతని దేవుని మహాకృప నిత్యమోమ్మనందరికీ తోడని నడిపించునుగాక ఆమెను ఈ కరోనా అనేది ప్రస్తుతానికి ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉండగా ప్రజలందరూ పానిక్తో ఆ భయంతో వణికిపోతూ ఉన్నటువంటి తరుణంలో దేవుడు దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క ఉద్దేశాలు ఇవన్నీ తెలియజేయవలసినటువంటి కొందరు వాటిని తెలియజేయడం మానేసి ఇది దేవుని ఉగ్రత దేవుడు మనుషుల్ని వేసేస్తున్నాడు దేవుడు మనుషుల్ని తీసేస్తున్నాడు పాపులు నశించిపోతున్నారు పాపుల మీదకి దేవుని ఉగ్రత దిగొచ్చేసింది అని ఒక పరిసయ్యుల సంతతి మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నారు అది చాలా దారుణమైన విషయం బైబిల్లో రాయబడినటువంటి లోతైన సందర్భాలు లోతైన సంఘటనలు చాలా ఉన్నాయి ముఖ్యంగా ఈ లైవ్ వీక్షిస్తున్న వాళ్ళందరినీ నేను అడుగుతున్నాను దయచేసి జాగ్రత్తగా వినాలి ఎవరైతే పాపుల మీదకి కరోనా వచ్చేసిందని చెబుతున్నారో వారు నేటికి పరిశుద్ధులేనా అనేది ఒకసారి మీరు క్వశ్చన్ చేసుకోవాల్సినటువంటి విషయం ఈ భూమి మీద నాతో కలిపి ఎవరైతే ప్రసంగాలు చేస్తున్నారో ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని వెదజల్లుతున్నారో ప్రతి ఒక్కరూ కూడా పాపం చేసి దేవుని దగ్గరకు వచ్చిన వారే పవిత్రుడు కానీ పరిశుద్ధుడు కానీ ఎవ్వడూ లేడు తీతుపత్రిక మూడవ అధ్యాయం మొత్తం చదివితే మనం వాళ్లతో ఎలా ఉండాలో మునుపు మనం కూడా అలాంటి అవిధేయతతో అవివేకులుగా బ్రతికిన వారమే అలా కాలం గడిపిన వారమే అన్న సంగతులు తెలియజేస్తూ ఒక సువార్థికుడుగా పాపిని రక్షించడానికి పాపిని సత్యమార్గా నడిపించడానికి ఆత్మల రక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఎలాంటి ఆలోచన విధానం కలిగి ఉండాలో పౌలు గారు తీతుపత్రిక మూడవ అధ్యాయం ప్రారంభం నుండి కూడా తెలియజేస్తారు ఈ సందర్భాలు మీకు అందరికీ తెలుసు బైబిల్ చదువుతున్న ప్రతి ఒక్కరికి అర్థమవుతాయి ఈరోజు ఎవరైతే ఈ పాపుల మీదకు వచ్చేసింది ఉగ్రత పాపులు అందరూ నశించిపోతున్నారు అంటున్నారో వాళ్ళు ఏమంత పరిశుద్ధులు అంటే వాళ్ళలో ఏ పాపం లేదా ఒకవేళ కరోనా అనేది దేవుడు పాపుల మీదకు పంపించిన ఉగ్రత అయితే వీళ్ళు ఏమంత పరిశుద్ధులను తప్పించుకుంటున్నారు ఏమంత పరిశుద్ధులని దేవుడు వేళను వదిలేయాలి అనేది మీకు రావాల్సినటువంటి ఒక ప్రప్రదమైనటువంటి ఆలోచన ఒకవేళ నేను పరిశుద్ధుణ్ణే నాలో ఏ పాపం లేదు నేను నేనెంతో నీతిమంతుణ్ణి ఎంతో ఉత్తముణ్ణి నేనెంతో గొప్ప అని చెబితే గనుక అలా చెప్పేవాళ్ళు పరిసయుల్లా మాట్లాడరు ఎందుకంటే అలా చెప్పేవాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు నేను పరిశుద్ధతలో కాలం గడుపుతున్నాను కనుక ఒక పాపిని రక్షించి నీతి మార్గులను నడిపించాలన్న భావజాలంతో ఉంటారు సో ఇప్పుడు వీళ్ళ దృష్టిలో ఈరోజు చాలామంది దృష్టిలో చాలా పాటలు విన్నాను నేను ఈ మధ్యకాలంలో ఇంచుమించు రెండు మూడు పాటలు విన్నాను ఆ పాటల్లో కూడా ఏదో బలి జరిగిపోతుందన్నట్టు నరబలి లేకపోతే దేవుడు నరహంతకుల మీదకి వ్యభిచారుల మీదకి ఉగ్రతను పంపించేశాడు అన్నట్టు మాట్లాడినటువంటి లేదా అలాంటి రచనలు చేసినటువంటి కొంతమంది ఉన్నారు ఇప్పుడు కరోనా సోకినులందరో వ్యభిచారులా కరోనా సోకినులందరో నరహంతకులా ఇలాంటి వ్యభిచారుల మీదకి నరహంతకుల మీదకి దేవుని ఉగ్రత వచ్చేస్తుందా అంటే ఇంకా భయభ్రాంతులకు గురి చేయడం దేవునిని అవమానించడం నా వరకు నేను ప్రాణం కంటే ఎక్కువగా పరలోకపు తండ్రిని నా రాజైన నా క్రీస్తును ప్రేమిస్తున్నవాడిగా నా ప్రభువును ప్రేమిస్తున్నవాడిగా నాకు కలిగినటువంటి బాధ ఏంటంటే ఒక చోట ఎవడైనా బాంబులు పెట్టి ఒక పది మందిని చంపేస్తే లేదా ఒక అమాయక ప్రాణాన్ని బలి తీసుకుంటే లేదా కొంతమంది అమాయకులను ఇబ్బంది పెడుతుంటే మనం ఏమని ఏమని చెప్తామంటే ఆ చంపినోడు ఆ బాంబు పెట్టినోడు మాన్నయే ఆ బాంబు పెట్టినోడు మా నాయనే ఆ బాంబు పెట్టినోడు మా తమ్ముడే అని చెప్పడానికి ఆవిడ ఇష్టపడ్డు కానీ ఈరోజు అంజజైళ్ళ మధ్యకి వెళ్ళి మాదేవుడే చంపేశాడు మా దేవుడే పసిపిల్లలకి అన్నం లేకుండా చేసాడు మా దేవుడే వీళ్ళందరినీ హాస్ప హాస్పిటల్లో క్వారంటైన్లో చేశాడు మాదేవుడే చేసేటిదంతా అని మాట్లాడుతున్న వాళ్ళు దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారు నిజంగా ఎందుకంటే ఒకనాడు ఏసుక్రీస్తు ప్రభు వారు దయ్యాలను వెళ్ళగొట్టినప్పుడు ఆయన దేవుని యొక్క శక్తితో దయ్యాలను వెళ్ళగొడుతుంటే శాస్త్రులు పరిచయలు ఏమన్నారంటే బయల్జిబుల్ వాళ్ళని అధికారం పొందిన వాడే దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు అన్నారు అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు చాలా బాధపడి అసలు నేను దేవుని శక్తితో దేవుని బ్రేలితో నేను దయ్యాలను వెళ్ళగొడుతున్నప్పుడు మీరేంటి అపవాది శక్తితో లేదా బయలు జీబులు వలన అధికారం పొంది వెళ్ళగొడుతున్నారని మీరు ఆత్మక విరోధంగా మాట్లాడుతున్నారు సో మీరు దయ్యం పట్టిన వాడని మాట్లాడుతున్నారు ఆత్మక విరోధంగా మాట్లాడుతున్నారు మీ పాపానికి క్షమ ఉండదు అని యేసుక్రీస్తు ప్రభు చెప్తారు చెప్తారు ఆ సందర్భాన్ని కూడా మీరు గుర్తించాలి నాకేం గుర్తొస్తుందంటే ఈరోజు చాలామంది ఇది దేవును ఉగ్రత దేవునుగ్రత దేవుని ఉగ్రత అంటున్నారు కదా దేవుని ఉగ్రత అయితే ఆది కాండం మొదలుకొని పాత నిబంధన గ్రంథంలో ఎక్కువ సందర్భాల్లో శిక్షలు విధించబడిన సందర్భాలు మనం చూస్తాం పాత నిబంధన గ్రంథంలో ఆది కాండం మొదలుకొని మలాకి వరకు ఎక్కడైనా దేవుని ఉగ్రత వస్తే తప్పించుకున్న వాళ్ళు కనబడ్డారా లేదా ఒక తెగులు ఒక తెగులు వచ్చింది ఆ తెగులు వచ్చినప్పుడు తెగులు నుండి తప్పించుకున్న వాళ్ళు ఏంటి మారు మనస్సు పొందకుండా దేవుని యొద్ క్షమాపణ కోరుకోకుండా దేవుని పాదాల మీద పడకుండా ప్రభువా మమ్మల్ని క్షమించు కనికరించు అని వేడుకోకుండా తప్పించుకున్నట్టు లేదా ఆ ఉగ్రత నుండి విడుదల పొందినట్టు ఒక్క రెఫరెన్స్ అయినా మనకు బైబిల్లో దొరుకుతుందా దొరకదు కానీ ఈరోజు ఒకవేళ కరోనా దేవుని ఉగ్రతే అయితే అది వచ్చిన ప్రతివాడు చావాలి ఎందుకంటే ఉగ్రత కాబట్టి కానీ ఎవడు చావట్లా మీకు కొన్ని క్యాలిక్యులేషన్స్ చెప్తా దయచేసి జాగ్రత్తగా వినండి ఇండియాలో ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలో ముప్పై రెండు వేల యాభై ఆరు కేసులు నమోదయ్యాయి మన భారతదేశంలో ముప్పై రెండు వేల యాభై ఆరు కేసులు ఇందులో రికవర్ అయిన వాళ్ళు పన్నెండు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది మంది చనిపోయిన వాళ్ళు ఎంతమంది అంటే పదిహేను వందల డెబ్భై ఒకటి మంది ఇది ఇండియా రిపోర్ట్ వచ్చింది ఎంతమంది కంటే ముప్పై రెండు వేల యాభై ఆరు మందికి చనిపోయింది కేవలం పదిహేను వందల మంది మాత్రమే ఆల్రెడీ రికవర్ అయిపోయి బయటకు వచ్చేసిన వాళ్ళు పన్నెండు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది మంది ఇప్పుడు మీకు ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే ఒక్కసారి కరోనా వచ్చి తగ్గితే మళ్ళీ వచ్చే అవకాశం లేదని నిన్ననే శాస్త్రవేత్తలు కన్ఫర్మ్ చేశారు మరి రెండోసారి వచ్చింది కదా అని ప్రశ్నించిన వారికి అది కిట్లలో ప్రాబ్లం తప్ప అంటే టెస్ట్లలో వచ్చినటువంటి ప్రాబ్లం తప్పితే ఒక్కసారి కరోనా వచ్చి తగ్గితే మరలా వచ్చే అవకాశం లేదు వాళ్ళలో ఆ ఇమ్యూనిటీ ఉంది వాళ్ళలో ఆ వ్యాక్సిన్ ఆల్రెడీ రెడీ అయిపోయింది యాంటీబాడీస్ రెడీ అయిపోయాయి అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు బైబిల్లో ఎక్కడైనా వా ఈ వ్యాధి అంటే దేవుని ఉగ్రత పాపుల మీదకి వచ్చేసిన తర్వాత మీరు ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు వెతుక్కోండి పాపుల మీదకి దేవుని ఉగ్రత వచ్చేసిన తర్వాత తప్పించుకున్న ఒక్కడు ఒక్కడిని చూపించగలరా సుధమగోమ్ముర్రాలో ఉంచి పాలన వాడు తప్పించుకున్నాడని నీతిమంతులు కాకుండా పాపులు నీతిమంతుల మీదకి ఉగ్రత రానే రాదా సంగతి మీకు తెలుసు మారు మనస్సు పొందకుండా తప్పించుకున్న పాపులు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకోకుండా ఎప్పుడైనా ఉగ్రత ఆగిందా లేదా వాడు రికవర్ అవ్వడం చూసామా వాడు తప్పించుకోవడం చూసామా ఇలా మనకి ఎక్కడ కనబడదు కానీ కరోనా వైరస్ సోకితే ఖచ్చితంగా మనం ఇమ్యూనిటీ పవర్ ఉన్న ప్రతివాడు సరైన ఆహారం తీసుకుంటూ ముందే గుర్తించి వైద్యం తీసుకున్న ప్రతివాడు కూడా తప్పకుండా దాని నుంచి విడుదల పొందుతున్నాడు అదేమంత ప్రాణాంతకం కాదు కేవలం చిన్నపిల్లలకి వృద్ధులకి మాత్రమే లేదా సిగరెట్లు కాల్చే వాళ్ళకి మందు తాగే వాళ్ళకి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అంతే తప్ప ఇతర ఇతర వ్యాధులు ఏమైనా రుగ్మతలు ఉన్న వాళ్ళకి ఇబ్బంది తప్ప ఆరోగ్యంగా ఉన్నవాడికి ఏ ప్రమాదం లేదు అయినా ఇబ్బంది ఉండి మంచం పట్టినోడో లేకపోతే ఇబ్బందులు ఉన్నాడో పాపం చేయడానికి కొంచెం వెనకాడతాడు కానీ అంటే వాడంత స్పీడ్గా ముందుకు వెళ్ళలేడు కానీ ఆరోగ్యంగా ఉన్నాడు కదా ఎక్కువ పాపాలు చేస్తాడు ఎక్కువ దేవునికి విరోధంగా బ్రతుకుతాడు కాబట్టి నా పాయింట్స్ మీకు అర్థమైతే ఈసారి క్వశ్చన్స్ అడగడానికి మీరు చాలామంది ఇప్పుడు ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో సిక్స్ త్రీ త్రీ నైన్కి నేను చెప్పిన తర్వాత కాల్ చేయండి కంగారు పడకండి ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ వినేసిన తర్వాత అప్పుడు మీరు కాల్ చేయాలి అర్థమవుతుందా ప్రతి పాయింట్ మీకు క్లియర్గా చెప్తున్నా ఇప్పుడు ఇండియా ఇండియా వైడ్ మీకు కాలిక్యులేషన్స్ చూశారు వరల్డ్ వైడ్ ఇరవై రెండు లక్షల ఐదు వేల ఏడు వందల నలభై నాలుగు కేసులు ప్రస్తుతానికి యాక్టివ్ కేసులు అందులో రికవర్ అయిన వాళ్ళు పన్నెండు లక్షల ఆరు వేల అరవై ఎనిమిది మంది ఈ పన్నెండు లక్షల ఆరు వేల అరవై ఎనిమిది మంది అంటే ప్రపంచంలోని పన్నెండు లక్షల ఆరు వేల అరవై ఎనిమిది మంది రికవర్ అవ్వడానికి గల కారణం ఏంటి వాళ్ళు మారు మనసు పొందారా ఓకే ఉగ్రతే అంటున్నటువంటి మేధావులు వాళ్ళు ఎందుకు రికవర్ అయ్యారో చెప్పగలరా ఒకవేళ ఎందుకు రికవర్ అయ్యారో చెబితే బైబిల్లో ఏ తెగులు వచ్చినప్పుడు ఎవరు ఏ విధంగా రికవర్ అయ్యారో అంటే ఏ విధమైన మారు మనస్సు పొందకుండా దేవుణ్ణి క్షమాపణ కోరుకోకుండా కనీసం నన్ను క్షమించు పవ్వా ఈ ఉగ్రతను ఆపు ఆపుపురవ్వా అని అడగకుండా రికవర్ అయినటువంటి సందర్భాలు ఎక్కడైనా బైబిల్లో ఉన్నాయా ఇదొకటి మీరు ఆలోచించాలి నెక్స్ట్ ఏంటంటే చనిపోయిన వాళ్ళ సంఖ్య ఎంత అంటే రెండు లక్షల యాభై రెండు వేల మంది మొత్తం ఇరవై రెండు లక్షల పైచీలకు ఈ కరోనా సోకితే కేవలం రెండు లక్షల యాభై రెండు వేల మంది చనిపోయారు అందులో అత్యధిక శాతం వృద్ధులు అత్యధిక శాతం పసివారు అత్యధిక శాతం కేవలం శరీర రుగ్మతలు కలిగిన వారు తప్ప ఆరోగ్యవంతులకు ఏ ఇబ్బంది కలగల శవాల గుట్టలన్నీ కూడా వృద్ధులు ఉన్నాయి పసిబిడ్డలు ఉన్నాయి అలాగే ఈ ఊపిరితిత్తుల సంబంధమైన సమస్యలు కానివ్వండి లేదా గుండె సమస్యలు కానివ్వండి ఇతరత్ర రోగాలు ఏవైతే ఉన్నాయో వాటి బారిన పడ్డవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే మరణించడం అనేది మనం చూసాం ఇప్పుడు మీరు ఆలోచించండి కరోనా అనేది దేవునోగ్రత అయితే దేవుని ఉగ్రత నుండి ఎవడైనా తప్పించుకోగలడా అనేది మెయిన్ థింగ్ దాని గురించి మీరు ఆలోచించాలి బైబిల్ ఎక్కడైనా తప్పించుకున్నట్టు మనకి దాఖలాలు కనబడుతున్నాయా అనేది మీరు ఆలోచించాలి ఇక రెండోది పాపుల్ని తుడిచేస్తున్నాడు నరహంతకులు వ్యభిచారులు అనే పాటలు రాసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పాటలో గొప్ప పాటలు అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పాటల్లో ఉన్న సారాంశాన్ని బట్టి అదే క్వశ్చన్ వాళ్ళని అడిగితే వాళ్ళలో ఎవరు వ్యభిచారులు లేడా వాళ్ళలో ఎవరు నరహంతకులు లేరా అంటే అలాంటి భావజాలం కలిగిన వాళ్ళు లేరా ఒకవేళ కరోనా వస్తే వాళ్ళ మీదకి ఎందుకు రాకూడదు మా మీదకి ఎందుకు రాకూడదని వాళ్ళు చెప్తారు నీ మీదకి రాకుండా ఉండడానికి నీ దగ్గర ఉన్న పరిశుద్ధత ఏంటి ఏ పరిశుద్ధతను ఆధారం చేసుకుని మిగిలిన వాళ్ళందరూ పాపులని మనం మాట్లాడుతున్నాం సో ఇలాంటి క్యాలిక్యులేషన్స్ కూడా చాలా కావాలి ఇక ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఒకవేళ పాపుల మీదకే ఉగ్రత వచ్చేస్తే ఆ ఉగ్రత ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ మీ అందరికీ మైండ్లో ఉండాలి ఉగ్రత వస్తే తప్పించుకున్నట్టుగా బైబిల్ ఎక్కడైనా ఉందా అది మీరు చూడండి ఒకసారి దాని దాని గురించి మీరు ఆలోచించండి ఇక రెండో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దేవుని దూషిస్తున్నవాళ్ళు మతోన్మాదంతో చెలరేగిపోతూ పరిశుద్ధాత్మక కూడా వ్యతిరేకంగా మాట్లాడుతూ పరిశుద్ధుల్ని దూషిస్తూ బైబిల్ని కాళ్ళతో తొక్కుతూ బైబిల్ని కాల్చుతూ ఇష్టానుసారంగా ప్రతిరోజు దేవుని దూషించే వీడియోలు పెట్టి కాలం గడుపుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉగ్రత పాత్రులు అయ్యారా పిల్లోస్ ఛాలెంజెస్ చాలామంది హీరోయిన్స్ లైక్ తమన్నా కానివ్వండి లేకపోతే ఇంకొక హీరోయిన్ ఎవరో అది ఛాలెంజ్ చేసింది ఒక అమ్మాయి ఈ హీరోయిన్స్ ఏంటంటే ఒంటి మీద ఉన్న గుడ్డలన్నీ తీసేసి బట్టలు తీసేసి ఒక పిల్లో ఒంటికి అడ్డం పెట్టుకుని ఒక బెల్ట్ నడుముకు పెట్టుకుని ఇట్స్ ఏ ఛాలెంజ్ ఈ ఛాలెంజ్ ఎవరైనా స్వీకరిస్తారా అని ఇళ్ళల్లో కూర్చొని ఇంకేం చేయాలో అర్థం కాక ఇలాంటి నగ్నంగా పిల్లోస్ ఛాలెంజెస్ చేస్తున్నారు మరి వాళ్ళు దేవుని దృష్టికి వాళ్ళకేం వాళ్ళకేమవదా భేదలేనా దేవుని దేవుని కోపానికి గురయ్యేది వలస కూలీలేనా దేవుని కోపానికి గురయ్యేది ఆకలి లేక అలమటిస్తున్న చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళేనా నిన్న వేలాది మంది ఒక్కసారి బ్రాందీ షాపులు ఓపెన్ చేయగానే విపరీతంగా లైన్లు లైన్లు పెరిగిపోయి ఒక్కో రాష్ట్రంలో కోట్లకు కోట్ల మద్యం అమ్ముడైపోయింది చోట నలభై కోట్లు చోట అరవై కోట్లు విపరీతంగా మద్యం అమ్ముడైపోయింది ఎంత పెంచినా కూడా రేటు పెట్టి కొనుక్కున్నారు లైన్లో బారులు తీరి నిలబడ్డారు మరి వీళ్ళందరికీ ఎవరికి కరోనా సోకలేదు ఉత్తమోత్తములు కాబట్టి వాళ్ళు ఇళ్లలో దాక్కున్నారా సో ఎవడో రోడ్డు మీద ఒక మానసిక రోగి పాపం మానసిక రుగ్మతలతో మైండ్ పని పంచేయక ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదో తెలియకుండా తిరుగుతున్న రోగులు కొంతమంది కూడా ఈరోజు కరోనా వైరస్ బారిన పడ్డారు గుడ్డివారు కరోనా వైరస్ బారిన పడ్డారు వాళ్ళేనా దేవుని దృష్టికి పాపాత్ములు కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ మీకు రేజ్ అవ్వాలి రెండోది ఏంటంటే కరోనా వైరస్ వచ్చేస్తే మనిషి మారిపోతాడా ఒకళ్ళు మారిపోతే ఇప్పటికి మారిన వాళ్ళు ఎంతమంది అంటే కరోనా వైరస్ పంపించడం ద్వారా మనిషి మారిపోయాడా ఎవడో ఒకడో యూట్యూబ్లో మా పా మా పాట కింద నేను నేను చేసిన పాట కింద ఒకడు కామెంట్ చేశాడు పాట రాస్తే భయం పుట్టాలట దడ పుట్టాలట హెచ్చరిక చేసినట్టు ఉండాలట అంతేగాని బతిమాలినటు ఉండకూడదట ఇదేం ఇది అన్నాడు ఒకడు ఆ ఒక్క కామెంటే నెగిటివ్ కామెంటే మిగిలిన కామెంట్స్ అన్నీ పాజిటివ్గా ఉంటాయి వేళల్లో వచ్చాయి అన్నీ పాజిటివ్గా ఉంటాయి అయితే వాళ్ళని నేను అడుగుతున్నా ఇప్పుడు ఆ పాట ఏదో రాశాడు కదా ఎవడో ఒకడు అబ్బా భయం వేసి బాప్తిస్ అది తీసేసుకున్నారా లేకపోతే దేవుని ఉగ్రత వచ్చేసిందని దడక్కిపోయి వాళ్ళు మారు మనసు పొందేశారా ఇలాంటి ప్రశ్నలు కూడా తలెత్తుతాయి ఇది ప్రత్యేకంగా ఆ బ్యాచ్కి మాత్రమే ఆ కామెంట్ చేసిన మాత్రం ఇది అందరికి కాదు అలాగే ఒకవేళ అలా భయపడి మారిపోయాడు అనుకుందాం అండి ఇప్పుడు కరోనా వైరస్ వచ్చేసింది చచ్చిపోతున్నానని తెలిసి భయపడి బాప్తిష్టం తీసేసుకున్నాడు అనుకుందాం దీనికి అది అది ఆ విశ్వాసాన్ని దేవుడు అంగీకరిస్తాడా నువ్వు చచ్చిపోతావని తెలిసి ఆ ఆ కాసేపు ఆ వైరస్ నుంచి తప్పించుకోవటానికి ఆ బాబు దేవుడా నేను కాసేపు మారుతాను ఆ వైరస్ నుంచి నన్ను విడిపించు అనేవాడైతే అదంత ప్రమాదకరం కూడా కాదు ఒకవేళ ఆ ప్రమాదకరమైన పరిస్థితి ఉన్న వ్యక్తి అయితే ఇప్పుడు ఇమ్యూ ఇమ్యూనిటీ పవర్ ఉన్నాడు ఆ ఇబ్బంది లేదు ఇమ్యూనిటీ పవర్ ఉన్నోడు దేవుడి వైపు చూడ్డు ఇమ్యూనిటీ పవర్ ఉన్నవాడికి దేవుడితో పని లేదు దేవుడి వైపు చూడ్డు వాడు మారు మనసు పొందడు వాడు భయపడ్డు ఎందుకంటే వాడికి ఇమ్యూనిటీ పవర్ ఉంది కాబట్టి ఆల్రెడీ చక్కగా వాడు కోలుకుంటాడు బయటకు వచ్చేస్తాడు మామూలు తిరుగుతాడు వాళ్ళ ప్లాజ్మా కూడా ఈరోజు లేటెస్ట్ టెక్నాలజీ వాళ్ళ ప్లాజ్మా కూడా ఇతరులకు ఇస్తున్నారు అంటే ఒకవేళ మన కరోనా వైరస్ వచ్చి తగ్గిపోయింది అనుకోండి మన బ్లడ్లో ఉన్నటువంటి ఆ ప్లాజ్మా తీసుకుని ఎవరైతే వ్యాధి బారిన పడ్డారో వాళ్ళకి ఎక్కిస్తే ఆ ప్లాస్మా వాళ్ళకి వాళ్ళకి వాళ్ళలోనికి పంపిస్తే బ్లడ్లో ఉన్నది వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అనమాట అంటే వీళ్ళలో ఏదైతే ఈ వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఈ యాంటీబాడీస్ తయారయ్యాయో ఈ యాంటీబాడీస్ వాళ్ళ శరీరంలోనికి పంపిస్తే వాళ్ళ శరీరంలో కూడా ఈ యాంటీబాడీస్ ఆ కరోనాతో ఆ వైరస్తో యుద్ధం అనమాట కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఎవడైనా ఒకవేళ మారిపోయాడా ఒకవేళ మారిపోతే ఆ మార్పు ఆ విశ్వాసం దేవుడు అంగీకరించే విశ్వాసమేనా వినుట వల్ల విశ్వాసం కలుగును వినుట క్రీస్తుని గురించినటువంటి మాట వల్ల కలుగును మనందరికీ తెలుసు బేసిక్ పాయింట్స్ సో అలా మారిపోతే ఆ మార్పు దేవుడు అంగీకరించే మార్పు అని మీరు అనుకుంటున్నారా సో అలా ఎంతమంది మారిపోయారు ఇప్పుడు అలా భయపెట్టడం వల్ల అది వచ్చేసింది ఉగ్రత ఇది దేవుని ఉగ్రత అనడం వల్ల ఎంతమంది మారిపోయారు ఇవి మీ ముందు ఉన్నటువంటి ప్రశ్నలు ఇక రెండోది దేవుని అడలా ఉండాల్సినటువంటి భయం అది గౌరవంతో కూడినదే ఉండాలి కానీ లేదా ప్రేమతో కూడినదే ఉండాలి కానీ ఆయన ఏదో పూడి చేస్తాడని ఒక ఉగ్రవాదికి భయపడినట్టు ఒక ఉగ్రవాదికి భయపడినట్టు భయపడితే మనం దేవుని ప్రేమలో వేరు పారిన వరం అవుతామా ప్రేమలో భయం ఉండదు జోహన్ గారి పత్రికలో క్లియర్గా చెప్తారు ప్రేమలో భయం ఉండదు ప్రేమ భయమును వెళ్ళగొట్టును నేను నా దేవుని ప్రేమిస్తున్నానంటే నా తండ్రిని నేను ప్రేమిస్తున్నప్పుడు నా తండ్రి చేత నేను ప్రేమించబడుతున్నప్పుడు నేను నా తండ్రి కోరుకున్న మార్గాల్లో నడుస్తున్నప్పుడు ఆయన ఒడిలో కూర్చుని ఆయన ప్రేమను స్వీకరించేంతటి ధైర్యం నాకుంటుంది ఎప్పుడైతే నేను తండ్రి మార్గాలకు భిన్నంగా వెళతానో అప్పుడు నేను ఆయన కుమారుణ్ణి కాకుండా పోతాను అప్పుడు నేను ఆయన అడగలేను నేను ఆయనకి ప్రార్థించలేను ఆయన నా మాట వినే స్థితి ఉండదు కాబట్టి ఇప్పుడు మనం దేవుని ఎడలో చూపించాల్సినటువంటి భయం యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు ఏ ఏ విధమైన భయాన్ని తండ్రి ఎడలో చూపించారో అలాంటి భయాన్ని మనం కూడా చూపించాలి కానీ మనం ఆ విధమైన భయభక్తులు లేకుండా దేవుణ్ణి ఏదో ఒక ఉగ్రవాదిలాగా ఒక దుర్మార్గుడిలాగా ఒక క్రూరమైన స్వభావం కలిగిన వాళ్ళలాగా చూపించి ఇదంతా దేవుని ఉగ్రతే అని మనమేదో పరిశీలి సంతతికి చెందినట్టు నీతి మంతుల్లాగా బెల్డప్లు ఇవ్వడం ఒక నిజంగా ఉగ్రతే అయితే బైబిల్లో ఉన్నట్టుగానే ఇక్కడ ఉందా అన్న ఆలోచన లేకపోవడం ఇదంతా కూడా అది వాస్తవా వాక్యానుసారమా అనేది మీరు ఒకసారి మనస్ఫూర్తిగా ఆలోచించాలని కోరుతున్నాను ఇప్పుడు నేను చెప్పిన విషయాలు మీకు అర్థమైతే గనుక ఇప్పుడు మీరు విని ఆలోచిస్తుంటే గనుక మీకు అవును కదా ఇది నిజమే కదా దేవుణ్ణి మనం ఎలా చూపిస్తున్నాం సమాజానికి ఆయన మంచివాడు ఆయన న్యాయవంతుడు ఆయన నీతివంతుడు ఆయన యథార్థవంతుడు ఆయన సహనము కలిగిన వాడు దీర్ఘశాంతము కలిగిన వాడు మా తండ్రి ప్రేమ కరుణ సం సంపన్నుడు అలాంటి తండ్రి దీర్ఘశాంతము కలిగి మనుషుల మార్పు కొరకు ఎదురు చూస్తున్నాడు దుష్టులు చేత ఆయనకి ఎంత మాత్రం సంతోషం కలగదు ఆయన దుష్టులు మార్పు కోసం చూస్తున్నాడు ప్రతి తరంలో పాపులు ఉంటారు గుర్తుపెట్టుకోండి పాపుల్ని తుడి చేయటం అనేది ఎట్టి పరిస్థితుల్లో జరగదు ఆదాం మొదలుకొనేటి వరకు ప్రతి తరంలో పాపులు ఉన్నారు ఇంకా గట్టిగా మాట్లాడితే పరిశుద్ధులు లేని తరాలు ఉన్నాయేమో కానీ పాపులు లేని తరాలు లేవండి పాపులు లేని తరం లేదు ప్రతి తరంలో మనతో సహా నాతో సహా అందరం కూడా మనం పాపం రుచి ఎరిగిన వారమే పాపం చేసిన వారమే పడిపోయిన వారమే ప్రభు పాదాల చెంతకెళ్ళి క్షమాపణ కోరుకున్న వారమే కాబట్టి పాపం లేని తరం ఎప్పుడూ లేదు ఇప్పుడు పాపులు తుడిచేయాలనుకుంటే లోకంలో చాలామంది ఎగిరిపోతారు లోకం మొత్తాన్ని తుడిచేయాలి కదా ఇప్పుడు కరోనా సోకిన వాళ్ళని కూడా చూస్తుంటే పాపం వాళ్ళ వాళ్ళ లోకల్లో ఉన్న మిగిలిన పాపుల కంటే వాళ్ళు ఏమంత పాపులు అనిపిస్తుంది అంతే కదా మనకి నరహంతకులు వ్యభిచారులు అన్నట్టుగా వాళ్ళని చిత్రీకరించడం న్యాయం కాదు అని నాకు అనిపించింది కాబట్టి ఇది దేవుని ఉగ్రత కాదు అని నేను పక్కగా చెప్తున్నా అందులో ఏ డౌట్ లేదు దేవుని ఉగ్రత అయితే ఎలా ఉండదు ఉగ్రత అయితే తప్పించుకునే అవకాశాలు ఉండవు ఉగ్రత అయితే ఒకటి దాటేసే అవకాశాలు ఉండవు కాబట్టి దేవుని ఉగ్రత కాదు అనేది ఫస్ట్ థింగ్ ఇక రెండోది దేవుని అనుమతి అంటారు కొందరు దేవుని అనుమతి ఉండదా అంటారు దానికి కూడా నేను చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను తర్వాత ఎవరైనా క్వశ్చన్ చేస్తే ఇంకా డీప్గా వెళ్దాం లోపలికి వెళ్దాం అనుమతి అంటే పర్మిషన్ అని అర్థం అనుమతి అన్న ఉగ్రత అన్న ఒకటే మీకు ఆ భావజాలం తెలియాలి దానికి నేను మీకు ఎక్స్ప్లనేషన్ ఇస్తాను మీ అబ్బాయి ఉన్నాడు తప్పు చేశాడని మీరు చెయ్యి కొట్టేశారు అనుకోండి కాసేపు అది ఉగ్రత అనుకోండి కాసేపు అది అనుకోండి మీ అబ్బాయి తప్పు చేశాడని మీరు చెయ్యి కొట్టేశారు కాసేపు అది అనుకోండి ఇప్పుడు అనుమతి అంటున్నారు కదా నేనేం చేశానంటే మీ అబ్బాయి చెయ్యి ఎరగొట్టమని నువ్వు నాకు అప్పగించావు మీ అబ్బాయిని నేను మీ అబ్బాయి చెయ్యి ఎరగొట్టా కాసేపు అనుకోండి దీన్ని మీరు అనుమతి అన్నారు అనుకోండి అనుమతులైనా చెయ్యిరిగింది ఉగ్రతలైనా చెయ్యిరిగింది తేడా ఏమీ లేదు కాబట్టి ఇది అనుమతి ఉగ్రత కాదు అనడం అనేది తప్పు కొంతమంది ఏంటంటే దేవుడు అనుమతి లేకుండా ఏది జరగదు కదా ఏదైనా సరే దేవుని అనుమతి ఉండాలి కదా యోబు గారి దగ్గరికి సాతాను వచ్చాడంటే యోబు మీదకి ఆ వ్యాధి వచ్చిందంటే ఆ భయంకరమైన పరిస్థితి యోబుకి వచ్చిందంటే మరిది దేవుని అనుమతి లేకుండా వచ్చిందా వచ్చింది కదా కాబట్టి కరోనా కూడా దేవుని అనుమతితోనే వచ్చింది అనేది కొందరి యొక్క ఆలోచన అసలు కరోనాకి యోబుకి కంపేర్ చేయడమే పెద్ద తప్పు శుద్ధ తప్పు ఎందుకంటే అసలు అనుమతి అనేది ఎప్పుడు అవసరం అంటే యోబు లాంటి వారికే అనుమతి అవసరం ఎందుకు యోబు మహానీతిమంతుడు యథార్థవంతుడు దేవుని ఎందు భయభక్తులు కలిగినవాడు కనుక యోబు గారి చుట్టూ కంచి ఉంటుంది ఆ కంచి దాటి రావాలంటే దేవుని అనుమతి లేకుండా ఎవ్వడు రాలేడు ఒక పాపికి ఒక దుష్టుడికి ఒక దుర్మార్గుడికి దేవుడి కంచి ఉండదు ఆ కంచి ఉండదు కాబట్టి దానికి అనుమతి అవసరం ఉండదు అర్థమవుతుందా కాబట్టి యోబు గారికి కరోనాకి కంపేర్ చేయడం అనేది కరెక్ట్ కాదు గారు నీతిమంతుడు దేవుడు పరీక్షకు అనుమతించినప్పుడు దేవుడిని అనుమతి తీసుకుని ఆ అనుమతి ప్రతిదీ కూడా ప్రాణాలు తప్ప మిగిలిన అన్నిటికీ కూడా అనుమతి ఇచ్చినప్పుడు వాడు రావడం అనేది జరుగుతుంది అందుకని ప్రతిదానికి దేవుని అనుమతి అనుకుంటే కనుక మరి దా గారు బత్స్యబాతో పోవడానికి కూడా దేవుని అనుమతేనా అది మనకి మిలియన్ డాలర్ల ప్రశ్న అవుతుంది అలాగే దావీది గారు ఉరియాన్ని చంపించడం కూడా దేవుని అనుమతేనా అర్థమవుతుందా కాబట్టి యోబు గారి సందర్భాన్ని ఈ ఎవరు కరోనాని కలపకండి అది తప్పది అది అజ్ఞానం అది దాన్ని పక్కన పెట్టండి కాల్ తీసుకుందాం ఎవరో కాల్ చేస్తున్నారు కాల్ తీసుకుందాం తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడదాం హలో నాన్న ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు తమ్ముడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు మేము వెరీ గుడ్ నాన్న మీ పేరు నాన్న నా పేరు చిన్నదేవన్నా సార్ చిన్నదేవన్నా అవును సార్ అడుగు చిన్న తమ్ముడు నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు వైరస్ వచ్చి చనిపోతున్నారు కదా అవునా ఇప్పుడు మామూలుగా చాలా మంది చనిపోతున్నారు కదా అందరూ దేవుళ్ళు లేని వాళ్ళంతా మార్గంకే వెళ్ళిపోతారు కదా దేవుళ్ళు లేని వాళ్ళంతా చనిపోతే నరదంతో వెళ్ళిపోతారు కదా అట్లా అసలు నరదంతో వెళ్ళిపోతున్నారు దేవుడు ఇంత వైరస్ వస్తుంది చనిపోతున్నారు ఇప్పుడు దేవుడు ప్రమేయం లేవులే కానీ ఇప్పుడు అంటారా లేదంటే అపవాది చెప్తుందంటారా ప్రాణాలు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నువ్వు ఉండి వినమ్మా తమ్ముడు ఏమడుతున్నాడు అంటే చాలా మంది చనిపోతున్నారు కదా కరోనా సోకి చాలామంది చనిపోతున్నారు కదా సో ఇలా చనిపోతున్న వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారు కదా అంటే అది మనం చెప్పలేం వారిలో పసివారు ఉండొచ్చు లేదా నీతిమంతులు కూడా ఉండొచ్చు ఎందుకంటే మొన్న ఒకటి చూశారు కదా లండన్లో అనుకుంటాను ఒక గారు చనిపోయారు ఆ గారి సాక్ష్యం ఏంటంటే చాలా నీతిమంతుడు చాలా యథార్థవంతుడు చాలామందికి మెయిల్ చేసిన వాడు ఆయన వెంటిలేటర్ని తిరస్కరించాడు వెంటిలేటర్ని తిరస్కరించి ఒక యవనస్తుడికి పెట్టండి ఆ యవనస్తుడికి ఏం చెప్తారంటే నేను చనిపోతున్నాను కాబట్టి నా భారాన్ని మీరు నువ్వు తీసుకుని సేవలోకి రావాలని చెప్పండి అని కోరుకున్నాడట పాపం కాబట్టి అతను ఎంత గొప్ప యాటిట్యూడ్ కలిగినవాడు ఎంత గొప్ప వైఖరి కలిగినవాడు దేవుని ఎందుకు భయభక్తులు మనం ఆ విషయంలో ఆయన మనం అప్రిషియేట్ చేయొచ్చు కాబట్టి చనిపోతున్న వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళు నరక నరగానికి వెళ్ళిపోతారు అంటే మనం చెప్పలేము అది అది దేవుడు వాళ్ళ క్రియలను బట్టి వాళ్ళకి ప్రతిఫలం ఇస్తాడు అయితే ఇక్కడ మనం గ్రహించవలసినటువంటి పాయింట్ ఏంటంటే ఇది సాతాను వల్ల వచ్చిందా అని కొందరు అడుగుతున్నారు సాతాను వల్ల వచ్చిందా అంటే సాతాను ఒక తెగులును మనుషుల మీద పంపించగలిగేంత సమర్థుడు కాడు కానీ సాతాను ఎప్పుడు కూడా తెగుళ్ళు కొని తెచ్చుకోవడానికి వాడు కారకుడు అవుతూ ఉంటాడు ఎలా అంటే ఇప్పుడు ఒక పాయింట్ చెప్తా చాలామంది అంటే ఒక మహా మేధావి మాట్లాడుతూ మీరు యూట్యూబ్లో చూసే ఉంటారు లేదా ఫేస్బుక్లో కూడా షేర్ చేశారు ఒక మహా మేధావి మాట్లాడుతూ ఏమన్నాడంటే ఒక జీవి నుండే మరో జీవి పుడతుందట ఈ జీవి నుండి ఇంకో జీవి పుట్టడం అనేది జరగదట సో కాబట్టట ఏ జీవి నుండి ఆ జీవే పుట్టాలని ఆదిగాండవలో ఉందట అందుకనట వైరస్ అనేది దేవుడే పుట్టించగలడు గనుక దేవుడే పుట్టించిన వైరస్ కనుక ఇది దేవుని ఉగ్రత అని కన్ఫర్మ్ చేశాడు ఇంకా మిగిలిన క్వశ్చన్స్ అన్నీ అనవసరం మరి ఉగ్రతలో అందరూ ఎందుకు చావట్లేదు అందరూ ఎందుకు ఎంతమంది మారు మనసు పొందకుండా ఎందుకు వ్యాధి వచ్చినా ఎందుకు బతికేస్తున్నారు మరణాల సంఖ్య ఎంత తక్కువగా ఎందుకుంది ఇవన్నీ అనవసరం అలా ఏంటంటే ఉగ్ర దేవుడు పుట్టించిన వైరస్ కనుక చచ్చిపోతున్నారట మనుషులందరూ ఒక ఏదైనా వైరస్ పుట్టాలంటే దేవుడే పుట్టించాలట అది అది మాట్లాడింది ఈ భూమి మీద ఏ జీవులైనా సరే బ్యాక్టీరియా మొదలుకొని వైరస్ మొదలుకొని పెద్ద జీవుల వరకు ఈ సృష్టిలో ఏదైనా సరే దేవుడు సృష్టించినవే అన్నది అందరికీ తెలిసినటువంటి విషయం అయితే ఈ సృష్టిలో ఉన్న ప్రతి వైరస్ మనిషిలోకి ఎప్పుడొస్తుంది ఎలా వస్తుంది ఆ అంటువ్యాధులు ఎలా సంక్రమిస్తున్నాయి అనేది కూడా మనం ఆలోచించాలి ప్లేగు చాలామందిని బలి తీసుకుంది కలరా చాలామందిని బలి తీసుకుంది పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో వచ్చినటువంటి స్పానిష్ ఫ్లూ చాలామందిని బలి తీసుకుంది ఒక కోటి ఎనభై లక్షల మంది మన ఇండియాలో చచ్చిపోయారు గంగానద రోజు శవాలతో పోటెత్తిందని చెప్తారు సో ఇలాంటి వ్యాధులు ఎన్నో సంక్రమించే భూమి మీద ఇప్పుడు వైరస్ గురించి మీకు నేను చిన్న వివరణ ఇస్తానని జాగ్రత్తగా చూడండి మీకు స్క్రీన్ మీద ఒక వైరోథెరపీకి సంబంధించిన ఎడినో వైరస్ అనేది ఒకటి మీకు చూపిస్తాడు చూడండి దీన్ని వైరోథెరపీ అంటారు వైరోథెరపీ అంటే వైరస్ని యూజ్ చేసుకుని వైరస్ని యూజ్ చేసుకుని వాటిలో ఉన్నటువంటి జీన్స్ని మార్చేసి యాక్చువల్గా వైరస్ అనేది మనిషికి హాన్ చేసేది ఇక్కడ ఎడినో వైరస్ అని ఒకటి ఉంది ఎడినో వైరస్ అనే దాని లక్షణాలు ఏంటంటే వాటి ఆ వైరస్ మనలోకి రావడం వల్ల ఏం జరుగుతుందంటే ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయి కళ్ళు కలకలు వస్తాయి ఏమండి ఇలాంటి సమస్యలు వస్తాయి ఈ ఎడినో వైరస్ అనేది మనిషిలోకి రావటం వల్ల ఈ ఎడినో వైరస్ని తీసుకున్నటువంటి శాస్త్రవేత్తలు ఆ జన్యువుల్ని వాటిలో ఉన్నటువంటి జన్యువుల కొంత మార్పుకు గురిచేసి క్యాన్సర్ కణాల మీద పోరాడడానికి పంపిస్తున్నారు మీరు చూడవచ్చు ఒక ఇమేజ్ చూడవచ్చు క్యాన్సర్ కణాల మీదకి అవి ఎలా పోరాటం చేస్తాయో అవి మన లోపల ప్రవేశపెట్టిన తర్వాత ఎడినో వైరస్ని మార్చేస్తారనమాట జీన్ మార్చేస్తారు వాస్తవానికి వైరస్ అనేది మనిషికి హెల్ప్ చేయదు రాంగ్గా జ వర్క్ చేస్తుంది కానీ దాన్ని ఒక మంచి మార్గంలో మంచిగా ఉపయోగపడే విధంగా దాన్ని జీన్ మార్చేసి వేరే దాంతో అటాచ్ చేసి వాళ్ళు మనలోనికి ప్రవేశపెడతారనమాట అంటే వాస్తవానికి ఇప్పుడు వీళ్ళు ఏదైతే మార్చారో అది దేవుడు సృష్టించింది కాదు మనిషి సృష్టించాడు దీన్ని దేవుడు సృష్టించిన దానిలోనిది తీసుకొని దానికి మార్పులు చేర్పులు చేసి దానిలో జీన్స్ని మార్చేసి మనిషిలోనికి పంపించి క్యాన్సర్ తగ్గించడానికి క్యాన్సర్ని ని నిర్మూలించడానికి లేదా నిరోధించటానికి ఈ విధమైనటువంటి విధానాన్ని అవలంబిస్తున్నారు దాన్ని ఎడినో వైరస్ అంటారు దాన్ని పా నెగిటివ్గా వర్క్ దాన్ని పాజిటివ్గా వర్క్ చేసే విధంగా మనిషి మారుస్తున్నాడు అర్థమవుతుందా కాబట్టి ఎప్పుడూ కూడా మానవుడు ఇంకో దాన్ని సృష్టించలేడు అనుకోవడం పొరపాటు దేవుడిచ్చిన దాన్ని మూలాన్ని తీసుకొని ఎన్నైనా మానవుడు సృష్టించగలుగుతున్నాడు ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒక నెగిటివ్గా వర్క్ చేసేదాన్ని పాజిటివ్గా వర్క్ చేసే విధంగా మార్చినటువంటి మానవుడు పాజిటివ్గా వర్క్ చేసేదాన్ని నెగిటివ్గా వర్క్ చేయడానికి కూడా సాహసం సాహసించవచ్చు ఇప్పుడు వైరస్లు అనేవి జంతువుల్లో ఉంటాయి లేదా వ్యర్థ పదార్థాల్లో ఉంటాయి కుళ్ళిన మాంసంలో ఉంటాయి లేదా కెమికల్స్ ద్వారా కొన్ని 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 బయట బయట చెత్త చెదారాలతో నుంచి రావచ్చు లేదా శుభ్రంగా లేని జంతువుల నుంచి రావచ్చు చాలా ప్రాంతాల నుండి వైరస్లు మనుషుల మీదకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆ వైరస్లన్నీ వాటిలో ఉన్నంత వరకు వాటికి ఏ ప్రాబ్లం ఉండదు కానీ మనిషిలోనికి వస్తే మాత్రం మనిషి తట్టుకోవడం చాలా కష్టం కాబట్టి ఆ వైరస్ ఇప్పుడే పుట్టిందా అనడానికి అవకాశాలు ఎప్పటి నుంచో ఉంది అది సృష్టిలో కొత్తగా తయారు ఏమీ లేవు కదా ఆల్రెడీ దేవుడు ఆదిలోనే అన్నీ చేసేసి సృష్టి అంతటిని పూర్తి చేసి సంపూర్తి చేసాను అని రాయబడింది మనకి అంటే ఇప్పుడున్న వైరస్లు కూడా అప్పుడే పుట్టి ఉండాలి కదా మరి బైబిల్ ప్రకారంగా సంపూర్తి చేసేసి ఆ దేవుడు సమస్తాన్ని భూమి మీదకి పంపించేశాడు ఏదైతే మనం మనలోనికి తెచ్చుకున్నామో దాని ద్వారా మనకి ఇప్పుడు ఇబ్బంది వస్తుంది తప్పితే అది మనలోనికి రానంత వరకు మనకి ఇబ్బంది ఏమీ లేదు కాబట్టి ఇప్పుడు కొత్తగా పుట్టింది దేవుడే పుట్టించాడు కాబట్టి అది మనకు వచ్చింది కాబట్టి ఇంకా అయిపోయినట్టే అని చెప్పడం చాలా తప్పు ఎందుకంటే కొందరు పాము కాటు వల్ల మరణిస్తారు అది దేవుని ఉగ్రత అనుకోవాలా కొందరు గన్నేరు పప్పు తిని మరణిస్తారు అది దేవుని ఉగ్రత అనుకోవాలా ఇలా ప్రకృతిలో చాలా హాని చేసే మొక్కలు ఉన్నాయి హాని చేసే పదార్థాలు ఉన్నాయి ఆ పదార్థాలు తినడం వల్ల అనెస్పెక్టెడ్గా తినటం వల్ల తెలియక తినటం వల్ల మరణిస్తే అది కూడా దేవుని ఉగ్రత లెక్కల్లోకి వేసేద్దామా కాబట్టి వ్యాధులన్నీ దేవుని ఉగ్రతలు కావు మానవ తప్పిదాలు చాలానే ఉన్నాయి ఎన్ని మానవ తప్పిదాలు ఉన్నాయో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి ఎందుకంటే చాలామందికి ఇవి తెలియాలి ఆస్బెస్టస్ గనులు అనే ఉన్నాయండి వనరులు ఆస్బెస్టస్ గనులు అనే దాన్ని ఆ పొరల్ని తయారు చేసేటువంటి పరిశ్రమలు ఉన్నాయి ఈ పరిశ్రమల వల్ల శ్వాసకోశ సంబంధమైన సమస్యలు ఏర్పడి క్యాన్సర్లు వస్తున్నాయి ఆస్బెస్టస్ గనుల్లో పనిచేసే వాళ్ళకి ఇది ఒక రకమైన క్యాన్సర్ ఇక శిలాజం దినాలను మండించడం వల్ల వాహనాల ఉద్గారాల ద్వారా ఇవి విడుదలవ్వడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తీవ్రమైన తలనొప్పి అంటే మైగ్రేను స్ప్రో కోల్పోవడం చనిపోవడం వంటి వ్యాధులు సంభవిస్తున్నాయి ఇవన్నీ మనుషులు చేశారు తర్వాత రిఫ్రిజిరేటర్ల నుంచి జట్ల నుంచి ఉద్గారాలు డిటర్జెంట్లు పిచికారీలు ఫోమ్స్ వీటి ద్వారా ఓజోన్ పొర అనేది క్షీణిస్తుంది తద్వారా యువీ కిరణాలు డైరెక్ట్ మనిషి మీదకి రావడం వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది గ్లోబల్ వార్మింగ్ కూడా పెరిగిపోతుంది ఇది మనిషి చేసినటువంటి తప్పు ఇక బొగ్గు గనుల్లో పనిచేసే వాళ్ళకి ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుంది ఆస్తమ శ్వాస వ్యవస్థ దెబ్బతినడం లాంటి వ్యాధులు సంక్రమిస్తున్నాయి ఇక రెండోది పత్తి వస్త్ర పరిశ్రమలో చేసే వాళ్ళకు కూడా ఈ ఊపిరితిత్తులు దెబ్బ తినడం క్లోనిక్ దగ్గు శ్వాసనాల వాపు సంధి వాపు ఇలాంటివి వ్యాధులు వస్తున్నాయి ఇక శిలాజ ఇంధనాలను దహనం చేయడం ద్వారా కార్సినోజిక్ ప్రభావం వల్ల ఊపిరితిత్తులు కిడ్నీ దెబ్బతిని అధిక ఒత్తిడి శ్వాస వ్యవస్థలో ఇబ్బంది అలాగే కళ్ళు మండటం ముక్కు గొంతు దెబ్బతినిపోవడం ఆస్తమా లాంటి వ్యాధులు కలగడం అనేది జరుగుతుంది ఇక లెడ్ సంబంధిత పెట్రోల్ ఉద్గారాల వల్ల మెదడు దెబ్బతినిపోతుంది కేంద్రీయ నాడీ వ్యవస్థ దెబ్బతినిపోతుంది మూత్రపిండాలు దెబ్బతింటున్నాయి మెదడు పనితీరు సరిగ్గా లేకుండా పోయింది ఇన్ని వ్యాధులు వచ్చాయి ఇక ముఖ్యంగా ఈరోజు ఉన్నటువంటి పరిశ్రమలు పరిశ్రమల్లో నుంచి వచ్చేటువంటి రసాయనాలు లేదా ఆ విడుదల చేసేటువంటి కాలుష్యం వల్ల చాలామంది శక్తిని కోల్పోతున్నారు నాడీ వ్యవస్థ సరిగ్గా పనిచేయట్లేదు అలాగే మినిమేటా అనేటువంటి వ్యాధి కూడా కలుగుతుంది ఇంకా ధర్మల విద్యుత్ కేంద్రాలు పరిశ్రమలు వాహనాల వల్ల శ్వాసక్రియ దెబ్బతింటుంది ఎంజైముల పనితీరు సరిగ్గా లేకపోవడం ఆస్తమా కలగడం ఇక ఆటోమొబైల్ ఉద్గారాల వల్ల ఛాతీ నొప్పి దీర్ఘకాల శ్వాస సంబంధ వ్యాధులు శ్వాస సరిగ్గా ఆడకపోవడం ఇక కాస్మిక్ ఎక్స్రే కిరణాలు రేడియం వీటి ద్వారా కణజాల వ్యవస్థ దెబ్బతినడం రక్త కణాలు పోవడం లుకేమియా వ్యాధి సంభవించడం శాశ్వత జన్యు మార్పిడి జరగడం ఇంకా పరిశ్రమలు వాహన కాలుష్యం ధర్మల్ విద్యుత్ కేంద్రాలు శిలాజింధనాలు మండించడం సిగరెట్లు సిగారు పొగాకు ఉత్పత్తులు వీటి వల్ల శ్వాసక్రియ సమస్యలు తీవ్రమైన కళ్ళు మంటలు ఇంకా అలర్జీలు ఊపిరితిత్తుల వ్యాధులు దీర్ఘకాల శ్వాస సంబంధ వ్యాధులు ఇలాంటి ఎన్నో వ్యాధులు భూమి మీదకు వస్తున్నాయి ఈరోజు ఇన్ని రకాల క్యాన్సర్లకి మానవుడు కారణమయ్యాడు ఇన్ని రకాల వ్యాధులకి మారణ మానవుడు కారణమయ్యాడు ఇవన్నీ ఇప్పుడు దేవుని ఉగ్రతని చెప్పి ఆయన మీదకి నెట్టేద్దామా ఒక మంచి విషయం చెప్తాను జాగ్రత్తగా అంటే ఓజోన్ పొర అనేది మనందరికీ తెలుసు డైరెక్ట్ కిరణాలు భూమి మీదకి రాకుండా వాటిని అడ్డుకునేదే ఓజోన్ పొర దేవుడు అడ్డం పెట్టాడు ఆ ఓజోన్ పొర చినిగిపోయింది అది నాశనం అయిపోయింది దానివల్ల డైరెక్ట్ రేస్ అనేవి భూమి మీదకి వచ్చేసి చాలామందికి స్కిన్ క్యాన్సర్లు వచ్చాయి దేవుని అనుమతితో చిరిగి చిరిగిందా అది ఓజోన్ పొర ఓజోన్ పొర దేవుని అనుమతితో చిరిగిందా ప్రకృతిలో ఏది జరగాలన్నా దేవుని అనుమతి ఉండాలి అంటున్నవారు ఓజోన్ పొర దేవుని అనుమతితో చిరిగిందా మానవుడు పిచ్చెక్క మానవుడికి పిచ్చెక్కి మొత్తాన్ని కలుషితం చేయడం వల్ల చిరిగిందా మీరు ఆలోచించండి ఓజోన్ పొర అలా దెబ్బతినిపోవడానికి గల కారణం ఏంటి దేవుడా మానవుడా మానవుడే ఈ మధ్య కాలంలో వచ్చిన రిపోర్ట్స్ మీరు చూసే ఉంటారు ఈ లాక్డౌన్ సందర్భంగా కాలుష్యం తగ్గటం వల్ల ఓజోన్ పొర మళ్ళీ కూడుకుంటోంది మళ్ళీ అది మరలా అభివృద్ధి చెందుతుంది మరలా అది పురోగతి చెందుతుంది చెప్తున్నారు కాబట్టి ఈ స్కిన్ క్యాన్సర్లన్నీ ఎందుకు వచ్చాయి ఓజోన్ పొర దెబ్బ తినటం వల్ల రెండో పాయింట్ ఏంటంటే ల్యుకేమియా కంటిలో శుక్లాలు వచ్చి మసకబారిపోవడం ఇవన్నీ కూడా యువికిరణాలు దాటికి జన్యులోపాలు జన్యుల్లో మార్పులు సంతానోత్పత్తిలో ఇబ్బందులు అలాగే యువి ఈ ఈ ఓజోన్ పొర పోవడం వల్ల ఆమ్ల వర్షాలు పడి భూసారం తగ్గిపోవడం ఎప్పుడో మనం బైబిల్లో చదువుకున్నాం కదా ఏం చదువుకున్నాం మనం ద్రాక్ష గల మోసుకొచ్చేవారు పాలిథిన్లు ప్రవహించే దేశంలో అన్నట్టు ఇప్పుడెక్కడ ఉన్నాయి అలా సారం తగ్గిపోయింది ఎందుకు మనిషి చేసినటువంటి తప్పులు పిచ్చెక్కి మనిషికి ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడం మనిషి పాపాన్ని పెంచి పోషించాడు ప్రకృతితోనూ ఆటలాడుకున్నాడు ఈ విధంగా ఇన్ని రకాల వ్యాధులు మీకు ఇంకో విషయం చెప్తాను జాగ్రత్తగా ఉన్నాను మొన్న కూడా నేను చెప్పా యాభై కేజీల వేరుశనగ మీరు ఆడించుకుంటే మిల్లుకి తీసుకెళ్ళి ఇరవై కేజీల ఆయిల్ వస్తుంది యాభై కేజీల వేరుశనగ బస్తా ఐదు వేలు అనుకుంటే మిల్లికి తీసుకెళ్ళినందుకు అయిన ఖర్చు వెయ్యి రూపాయలు అనుకుంటే ఆరు వేల రూపాయలకి ఇరవై లీటర్ల నూనె వస్తుంది అంటే లీటర్ వచ్చేసి మూడు వందల రూపాయలు అవుతుంది కానీ మీరు వేరుశనగ నూనె కొట్టి మీద కొనండి ఎంత అమ్ముతాడు వందకి నూట పదికి ఎనభైకి ఇచ్చేస్తాడు ఎలా ఎలా వచ్చింది వాడికి అది కెమికల్ కలిపేసాడు మీరు సన్ఫ్లవర్ ఆయిల్ అని కొనుక్కుంటున్నారు కెమికల్ అది అవి తాగండి మీకు ఖచ్చితంగా క్యాన్సర్స్ వస్తాయి ప్లాస్టిక్ చిన్న చిన్నటువంటి ప్లాస్టిక్ మన లోపలికి వెళ్ళిపోవడం వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే మీరు వన్ ఇయర్ పాటు ఏదైనా కూల్ డ్రింక్ తాగండి వన్ ఇయర్ పాటు కంటిన్యూగా డైలీ కూల్ డ్రింక్ తాగండి అమితాబ్ బచ్చన్కి వచ్చినట్టు మనం కూడా పొట్టలో పేగులు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి సో ఇలా రకరకాల ఆహార పదార్థాలను మనిషి కల్తీ చేసేసాడు రకరకాల వ్యాధులు రకరకాల వ్యాధులు మనుషులకు సంక్రమిస్తున్నాయి ఇవన్నీ కూడా దేవునుగ్రతల లెక్కల్లో పెట్టేద్దామా పాలు కల్తీ నీళ్లు కల్తీ తిండి కల్తీ మందులు కల్తీ ప్రతిదీ కల్తీయే చివరికి గుడ్లు కల్తీ ఉప్పు కల్తీ పప్పులు కల్తీ రసాయనాలు వేసి పండిస్తున్న ఎరువులు అన్నీ కల్తీ చివరికి కోళ్ళు కల్తీ ఇలా ఎన్ని చూసినా కూడా కల్తీ 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 ఇన్ని కల్తీ వస్తువులు తీసుకోవడం ద్వారా క్యాన్సర్స్ వస్తున్నాయి ఇవి కూడా దేవుని ఉగ్రతం అని చెప్పి దేవుని మీద నెట్టేస్తారా కాబట్టి ప్రతి విషయాన్ని కూడా చాలా క్షుణ్ణంగా జాగ్రత్తగా మీరందరూ ఆలోచించాలి మన తండ్రిని మనమే అవమానపరిస్తే దానికంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదు గుర్తుపెట్టుకోండి మన తండ్రిని ఒక క్రూరుల్లాగా సమాజానికి చూపిస్తే దానికంటే నీచత్వం మరొకటి ఉండదు గుర్తుపెట్టుకోండి పరిశుద్ధాత్మ కలిగిన వాడు ఎవడూ కూడా నిజంగా పాపులను రక్షించడానికి సువార్త ప్రకటించడానికి సమాజంలోనికి వెళ్ళాలనుకునే ఆత్మ కలిగిన వాడు దైవాత్మ కలిగిన వాడు ఎవడు కూడా నా దేవుడే చంపించేశాడు నా దేవుడే చంపించేశాడు అని అండవు పొద్దున మీరు సువార్త ప్రకటించడానికి వెళితే ఆ పసిపిల్లలు ఎవరైనా కరోనాతో చచ్చిపోతే మీ మాటలు వాళ్ళు వింటే మిమ్మల్ని అసలు దగ్గర రానిస్తారా దౌర్భాగ్యులరా మా పసిబిడ్డ ఏం తప్పు చేశాడని మీ దేవుడు చంపేశాడని అడుగుతారు వాళ్ళు మీ మీ పిచ్చి మాటలకి కాబట్టి ఉగ్రత అంటే ఏంటో అర్థం కాని మూర్ఖులు ఇది ఉగ్రత అంటున్నారు అసలు నిజంగా ఒక అన్యజనుడు కూడా ఒక అన్యజనుడు మా దేవుడే చేసాడు ఇదని ఎప్పుడు ఆ ఆ ఇంగితం కూడా ఈరోజు చాలా మందికి లేదు ఇంకొంతమంది అంటారు కదా ఆయన సెలవు లేక తల వెంట్రుకి కూడా రాలదు కదా ఆయన సెలవు లేకుండా తల వెంట్రుకే రాలదు ఈ కరోనా వైరస్ వస్తుందా అని అడుగుతున్నారు ఇప్పుడు ఇన్ని రకాల వ్యాధులు ఇప్పటివరకు నేను చదివి వినిపించిన వ్యాధులన్నీ ఆయన చిత్తంతోనే వచ్చాయా మరి ఓజోన్ పొర కూడా ఆయన చిత్తంతోనే ఆయన అనుమతితోనే పోయిందా మరి ఇలాంటి ఇలాంటి ఆలోచనలు మనకు రావు ఇప్పుడు ఆయన సెలవు లేక తలవింట్రుకు రాలదన్నది ఎవరికి ఎవడబడితే వాడికా ఆయన కృపలో ఉన్నవాడికా ఆయన కొరకు బ్రతుకుతున్నవాడికా కనీసం బైబిల్ చదివే విధానం కూడా చాలామందికి తెలియదు ఎవడబడితే వాడికి కాదు మీ తలవింట్రుకు కూడా నశింపదని ఆయన కొరకు బ్రతుకుతున్న వారికి ఆయన శిష్యులకి చెప్తున్నాడు నా అనుమతి లేకుండా మీ మీదకి ఎవడు రాలేడు యోబు దగ్గరికి రావాలన్న అనుమతి కావాలి వీళ్ళకే కంచు ఉంటుంది ఎవడబడితే అడిగి కంచి ఉండదు కేవలం ఆయన కొరకు బ్రతికే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు ఆయన భక్తుల గురించి మాట్లాడుతున్నాడు ఆయన భక్తుల వెంట్రుకు కూడా మీరు రాలదని ఆయన మీరు మీ వెంట్రుకు కూడా నశించదు ఐమ్ ఆల్వేజ్ విత్ యూ నా ప్రొటెక్షన్ మీకు ఎప్పుడు ఉంటుంది నేను మీకు ఎప్పుడు కేర్ తీసుకుంటాను మీ విషయంలో నీతి మంత్రులను ఎహో విడిచిపెట్టడు నీతిమంత్రులకు ఏ ఆపద రానివ్వడు నీతిమంతుల పిల్లలు లేమిగల లేమి గలవారే ఆకలి కొనరో సింహపు పిల్లలైనా లేమి గలవారే ఆకలి కొంటాయేమో కానీ నీతిమంతుల పిల్లల్ని ఆయన విడిచిపెట్టడు సో కాబట్టి మీ వెంట్రుకు రాలదని చెప్పాడు తప్ప ఎవడబడితే వాడి వెంట్రిక అని కాదు అక్కడ ఇంకెవడపడితే వాడి వెంట్రికని యాప్ చేసేసి ఆయన సెలవు లేక వెంట్రికే రాలదన్నాడు కాబట్టి ఆయన సెలవు లేక కరోనా వస్తుందా అంటే ఆయన సెలవు లేకుండా ఇన్ని ఇన్ని వ్యాధులు వచ్చేసాయా ఈరోజు భూమి మీదకి మనిషి చేసే తప్పులన్నీ మనిషి చేసుకుంటూ పోతాడు నేరం దేవుని మీద నెట్టేస్తాడు ఇది ఎలా కనబడుతుందంటే ఏదైనా వనంలో ఆదామ వాళ్ళు తప్పు చేసి ఆ నేరం దేవుడి మీదకి నెట్టేశారు చూడండి ఈరోజు కూడా చాలామంది మూర్ఖులు తమ స్వప్రయోజనాల కోసం నా జోలికి వస్తే దేవుడు మిమ్మల్ని చంపేస్తాడు నా దేవుడి నా జోలికి వస్తే దేవుడు మిమ్మల్ని పొడిచేస్తాడు ఇంకా నేనంటే పెద్ద హీరోని నేను 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 అన్నానంటే జరిగిపోద్దే ఇలాంటి గాలి కబుర్లు చెప్పుకునే గాలిగాళ్ళు దేవుడిని ఒక క్రూరులాగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు సమాజానికి కాబట్టి దయచేసి మీ అందరికీ చెప్తున్నా మీరు నిజంగా కలిగిన వారే అయితే మన తండ్రి మీద లేనివి వెయ్యొద్దు మనిషి చేసిన తప్పులకి మనిషి ప్రతిఫలం అనుభవిస్తున్నాడన్న సంగతులు చెప్పండి కానీ మనిషి ప్రకృతిని పాడు చేసుకుని ఈ ఇన్ని విపత్తులు కొందించుకుంటున్నాడు చెప్పండి కానీ అనవసరంగా నామాన్ని అవమానపరచొద్దని మరొకసారి మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను ఇంకొక కాల్ తీసుకుంటా హలో అన్నయ్య వందనాయ్య నేను గోపి ఫ్రమ్ ఒరిస్సా చెప్పండి తమ్ముడు ఏంటంటే ఇప్పుడు ఉగ్రత రావడానికి దేవుడు ఒకవేళ కారణం కాకపోయినా మనం ఇప్పుడు ప్రపంచం అంతా కూడా మనమందరం అందరం కూడుకుని దేవునికి ప్రేయర్ చేస్తున్నాము మనకి ఎన్నో రెఫరెన్స్ ఉన్నాయి యాక్ ఐదు పదహారులో కూడా నీతి మంతుని ప్రార్థన పూర్వకమైనదే బహు ఫలం గలదే అనేసి మనకి ఎన్నో వర్షాలు ఉన్నాయి అలాగే నీతి మంతుని ప్రార్థన దేవుడు తప్పక ఆలపిస్తాడని ఉంది అయితే ఇంతమంది ఎన్ని నెలలుగా మనం ప్రేర్ చేస్తున్నా రిజల్ట్ అనేది రాకపోవడం దీనికి ఈ సమస్యకు పరిష్కారం దేవుడు దేవుడు తమ్ముడు చాలా మంచి ప్రశ్న అడిగావు నేను దానికి నేను సమాధానం చెప్తాను విను తమ్ముడు జాగ్రత్తగా విన తమ్ముడు అడిగినటువంటి ప్రశ్న చాలా మంచి ప్రశ్న తమ్ముడు ఏమి అడుగుతున్నాడు అంటే అన్నయ్య మనం ఇన్ని నెలలుగా ప్రార్థన చేస్తున్నాం కదా కానీ ఇంకా సమాధానం రాలేదు కదా అని అడిగాడు రైట్ నీతి మంత్రి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు తమ్ముడు ప్రార్థ తమ్ముడు ఫోన్ చేశారు కదా తమ్ముడికి ఏం జరగల అలాగే నీతి మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కాపాడబడతారు ఒక్కో సందర్భంలో ఒకవేళ మనం ఆ వ్యాధి బారిన పడినా గతంలో కూడా చెప్పా మనం ఆ వ్యాధి బారిన పడినా తప్పకుండా దేవుడు మనల్ని విడిపించగలుగుతాడు విడిపిస్తాడు కూడా మీరు నిజంగా ఆయన మార్గాల్లో నడుస్తూ ఆయన కొరకు బ్రతికేవారైతే ఇప్పుడు దేవుడు సమాజానికి ఎందుకు మేలు చేయలేదు అని అంటే ఇక్కడ ఒక విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించండి ఈ సమాజం తప్పు చేసి ఒక ప్రమాదాన్ని కొని తెచ్చుకుంది ఈ ప్రకృతిలో జరుగుతున్న అనేకమైన విపత్తులకు మానవుడు కారణం అన్న సంగతి మనందరికీ తెలుసు ముఖ్యంగా మానవుడు చేసినటువంటి పిచ్చి పిచ్చి పనులు పిచ్చి పిచ్చి ప్రయోగాల వల్ల ప్రకృతి చాలా నాశనం అయిపోయింది మనకు తెలియకుండా చాలా నాశనం అయిపోయింది సో ఇప్పుడు ప్రార్థన మనం చేస్తున్నాం క్షమించి క్షమించు వాళ్ళని కాపాడు ప్రభావా అని మనం ప్రార్థిస్తున్నాం కానీ అవతల వ్యక్తికి సహాయం చేయాలి అంటే దేవుడు వాళ్ళకి సహాయం చేయాలి అంటే వాళ్ళు కూడా దేవుని వైపు తిరగాలి కదా వాళ్ళు కూడా దేవుడే దిక్కు మాకు దేవుడే మాకు సాయం చేయాలి దేవుడే మమ్మల్ని కాపాడాలని వాళ్ళు పాపాలను విడిచిపెట్టి లేదా వాళ్ళ బ్రతుకులు మార్చుకుని వాళ్ళ జీవితాల్ని ఒక్కసారి పునరాలోచన చేసుకుని దేవుని వైపు తిరగాలి కదా దేవుడు హెల్ప్ చేయాలంటే మానవుడికి మానవుడు దేవుని వైపు తిరగాలి కానీ ఏ మానవుడు దేవుని వైపు తిరగల మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు అమెరికాలో కరోనా వైరస్ రావడం వల్ల ట్రంప్ ఏమో ఎన్నికల గురించి ఆలోచించి లాక్డౌన్ వద్దు అని ఆలోచనలో ఉన్నాడు వసంతకాలం సెలవుల కోసం చాలామంది యువత బయటకు వచ్చి కరోనా వస్తే రానివ్వండి మేము మాత్రం ఎంజాయ్ చేయడం మానం ఈ వసంతకాలపు సెలవులను మేము వినియోగించుకుంటాం అని చెప్పి అమ్మాయిలు అబ్బాయిలు చాలా వెచ్చలవిడిగా చెప్తున్నారు సో వాళ్ళు మనలాంటి ఆలోచన కలిగి లేరు మనం ప్రార్థన చేస్తున్నాం ప్రభువా ఈ ప్రపంచానికి అవకాశం ఈ ప్రభువా వాళ్ళు మూర్ఖులు అయిపోయారు బుద్ధి లేకుండా తయారయ్యారు అయినప్పటికీ ప్రభు మిమ్మల్ని మేము ఆరాధిస్తున్నాం కనుక మిమ్మల్ని ప్రేమిస్తున్నాం కనుక మీ చిత్తమైతే వారికి అవకాశం ఈ ప్రభు అని మనం ప్రార్థిస్తున్నాం అంత మాత్రాన మన ప్రార్థన దేవుడు విని వాళ్ళకి అవకాశం ఇస్తాడన్న రూల్ అయితే లేదు ఎప్పుడు ఆయన వాళ్ళకి వాళ్ళకి అవకాశం ఇస్తాడనేది కూడా మనకైతే ఇంకా తెలీదు కానీ ఎవరైతే ఆయన ఎందుకు భయభక్తులు ఉన్నారో వాళ్ళని మాత్రం ఖచ్చితంగా కాపాడతాడు ఖచ్చితంగా కాపాడతాడు ఇప్పుడు కాల్ చేసిన తమ్ముడిని కాపాడతాడు వాళ్ళ కుటుంబాన్ని కాపాడతాడు ఎందుకంటే వాళ్ళు దేవుని ఎందుకు భయభక్తులు ఉంటారు కనుక అలాగే ఎవరైతే నీతిగా దేవుని ఎందు భయభక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కాపాడుకుంటాడు ఆయన వాళ్ళని విడువడు ఎడబాయడు మీ విశ్వాసం తప్పక మిమ్మల్ని రక్షిస్తుంది కాబట్టి ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలి మనం దేశం కోసం ప్రార్థించినా ప్రపంచం కోసం ప్రార్థించినా ఆ ప్రార్థనకు వెంటనే ప్రతిఫలం రాలేదు అంటే కొన్ని సమయాల్లో ఖచ్చితంగా ఆలస్యం అవుతుంది నీతిమంతుడి ప్రార్థన దేవుడు వింటాడు నీ వరకు అయినప్పుడు ఖచ్చితంగా వింటాడు నీ వరకు అయినప్పుడు ఖచ్చితంగా వింటాడు కానీ ఒక పాపి కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు లేదా ఒక దుర్మార్గపు చర్యలు చేస్తున్న వాడి కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వాలా వద్దా అన్నది ఆయన చిత్తం మీద ఆధారపడి ఉంటుంది అది ఎందుకంటే అవతల వ్యక్తి మారు మనసు పొందాడా లేదా అవతల వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలవాడా కాదా ఇప్పుడు అవతల వ్యక్తి కోసం మనం ప్రార్థన చేసినప్పుడు మనం మంచిగా ఉన్నా కూడా అవతల వ్యక్తి మంచిగా లేనప్పుడు దేవుడు అతనికి సహాయం చెయ్యాలా వద్దా అనేది ఆ వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది అర్థమవుతుందా కాబట్టి మనం ఇక్కడ దేవునికి మనం ప్రార్థన చేసినంత వరకు మనకి ప్రొటెక్షన్ ఉంటుంది మనల్ని దేవుడు విడివడేడబాయుడు వాళ్ళ విషయంలో అంటే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు కరోనా వ్యాధి బారిన పడుతున్నారో అందరూ అనీతిమంతులని నేను అన్ను అందరూ పాపాత్ములని నేను అన్ను అందరూ దుర్మార్గులని నేను అన్ను దేవుడు వాళ్ళకి హెల్ప్ చేయకుండా విడిచిపెడతాడని కూడా నేను అన్ను ఎందుకంటే ఇక్కడ ఇంకో విషయం మీరు గమనించాలి ఈరోజు మనలో ఉన్నటువంటి ఆ పోరాడేటువంటి ఆ వ్యాధి నిరోధక శక్తి ఏదైతే ఉందో అదే ఒక రకంగా వ్యాక్సిన్ అని చెప్పాలి అలాంటి మనలో ఉన్నాయి కదా ఆ యాంటీబాడీస్ మనలో రెడీ అవుతున్నాయి సో ఈ యాంటీబాడీస్ రెడీ అవ్వాలన్న నియమం దేవుడిదే కదా అది ఎందుకు మీరు ఆలోచించట్లేదు ఒకసారి ఆలోచించండి ఇప్పుడు వృద్ధులంటే వాళ్ళలో వ్యాధి నిరోధక శక్తి క్షీణించిపోయింది పసిపిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి అసలు ఉండనే ఉండదు కొంచెం టైం పడుతుంది వాళ్ళకి అది రావటానికి ఇప్పుడు ఎవరైతే యాంటీబాడీస్ తమలో రెడీ అయ్యి వాళ్ళు కరోనా వైరస్ నుంచి బయటపడుతున్నారో వాళ్ళలో ఆల్రెడీ యాంటీబాడీస్ రెడీ అయ్యాయి అంటే ఖచ్చితంగా దేవుని దేవుడు హెల్ప్ చేసినట్టే కదా దేవుడు సహాయం చేయకుండా యాంటీబాడీస్ అనేవి రావు కదా కాబట్టి దేవుని సహాయం వల్లే వాళ్ళు బయటపడ్డారని మనం అనుకోవచ్చు ఒక రకంగా ఒక రకంగా ఎందుకంటే ఈ బాడీలో యాంటీబాడీస్ ఆ ఇమ్యూనిటీ వాళ్ళు ఉందంటే యాంటీబాడీస్ రెడీ అవుతున్నాయి అలా ఇమ్యూనిటీ వాళ్ళకి యాంటీబాడీస్ రెడీ అవ్వాలన్న నియమం శరీరంలో ఉందా ఆల్రెడీ కాబట్టి దేవుడు ఆ ప్రొటెక్షన్ ఆల్రెడీ ముందే పెట్టేసి ఉన్నాడు కొంతమంది దాన్ని కూడా కోల్పోయిన వాళ్ళు ఉన్నారు దాన్ని పాడు చేసుకున్న వాళ్ళు ఉన్నారు సో ఏ విధంగా వాళ్ళు మరణించినా ఒకరోజు ఆయన ముందుకెళ్ళి నిలబడతారు నిలబడిన తర్వాత వాళ్ళ క్రియలను బట్టి వాళ్ళకి ప్రతిఫలం ఇవ్వబడుతుంది ఈ భూమి మీద ఉన్న జీవితం అసలు జీవితమే కాదని మనందరికీ తెలుసు మెయిన్గా ఇక్కడ మనకు కావాల్సింది రక్షణ ఆ రక్షణ లేకపోతే ఏమున్నా నిష్ప్రయోజనం ఒకవేళ బ్రతికినా నిష్ప్రయోజనం ఇప్పుడు కరోనాకు వ్యాక్సిన్ వచ్చేసింది అనుకుందాం కాసేపు కరోనాకు వ్యాక్సిన్ వచ్చే కానీ అందరూ వ్యాక్సిన్ వేసేసుకుంటారు వ్యాక్సిన్ వేసుకున్నవాడు హ్యాపీగా బ్రతుకుతాడు చక్కగా చక్కగా తిరుగుతాడు ఇప్పుడు ఎవరికే భయం ఏమి ఉండదు హ్యాపీగా తిరుగుతాడు ఆ తర్వాత ఆ తర్వాత అయితే మాత్రం వాడు ఏదో ఒక రోజు ఒక ఏదో విధంగా వాడు చనిపోవచ్చు ఇంకో క్యాన్సర్ వచ్చో లేకపోతే ఇంకో విధంగా అయ్యనో ఇంకో యాక్సిడెంట్ అయ్యో టైం అయిపోయో దేవుడు తీసుకెళ్ళిపోయాడు అనుకోండి అప్పుడైనా వాడికి గెయిన్ అయ్యి ఉపయోగం ఏముంది ఇప్పుడు ఇప్పుడు ఒకవేళ తగ్గి ఉపయోగం ఏముంది ఉంది వాడు మారకపోతే తర్వాత అయినా కూడా ఏం ఉపయోగం లేదు కదా వాడు పాపపు ఫలితాన్ని వాడు అనుభవించాలి కదా వాడు చేసిన క్రియల ఫలితాన్ని వాడు అనుభవించాలి కాబట్టి ఈ సహాయం అనేది దేవుడు ఎందుకు చెయ్యట్లేదు అనేది మన ఆలోచన విధానం మన వరకు చేస్తున్నాడు కదా అది అంతవరకు ఓకే మీకు సహాయం చేస్తున్నాడు దేవుడు కాబట్టి మీరు హ్యాపీగా ఉన్నారు మీరు బాగున్నారు సో రేపొద్దున మీకు ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా దేవుడు ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాడు మిమ్మల్ని విడిచిపెట్టాడు కాల్ తీసుకుందాం హలో ఉన్నాను ఎవరు మాట్లాడేది ఎక్కడి నుంచి బ్రదర్ మీరు మాట్లాడేది

మన క్రీడల వల్లనే మనం ప్రతిపాదన ఇచ్చేది కదా అవును మన ప్రతిపాదన ఇచ్చేది కాబట్టి మన క్రీడల వల్ల మనం చేసుకున్నటువంటి క్రీడల వల్ల ఇప్పుడు పాత నిబంధన గ్రంథం నుంచి మనం ఆలోచించిన మన క్రియల వల్లనే ఏం ఆటలు నెట్టివే పడ్డా ఆట క్రియల వల్ల నెట్టబడ్డాడు జలపాలయం రావడానికి ఏం చేసిన తప్పిద వల్ల జలపాలయం వచ్చింది సోదమ్మ గోమార పట్టణం తాళపట్టణం కూడా ఏమే క్రీడల వల్లనే వచ్చింది కదనా

ఏదైనా ఉగ్రత రావాలన్నా ఏదైనా దేవుని అనుమతి లేకుండా ఏది రాదు అనేది నా అభిప్రాయం ఇది దేవుని అనుమతి వచ్చిందని మా అభిప్రాయం సరే బ్రదర్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను లైవ్ లో వినండి ఓకేనా ఇప్పుడు సహోదరులు ఒంగోలు నుంచి కాల్ చేసినటువంటి సహోదరులు అడిగినటువంటి ప్రశ్న మీరు అందరూ విన్నారు కదా దేవుని అనుమతి లేకుండా ఏది రాదు కదా అనేది ఆయన యొక్క ప్రశ్న ఆల్రెడీ నేను దీనికి చాలా వివరాలు ఇచ్చాను ఇప్పుడు నేను మరొక మరొక వివరం ఇస్తాను పాత నిబంధనలో దేవుని అనుమతితో వచ్చింది ఇది ఆయన రెండు విషయాలు ప్రస్తావించారు ఒకటి నోవహజల ప్రళయం ప్రస్తావించారు అలాగే సుధుమ మీద వచ్చినటువంటి ఉగ్రతను గురించి ప్రస్తావించారు అక్కడ ఎవరైనా బ్రతికారా బ్రతకల దేవుని ఉగ్రత దేవుని అనుమతితో వచ్చిన సందర్భాలు బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి అవి మనకి సుస్పష్టం అలాగే మానవ తప్పిదాల వలన మానవులు కొని తెచ్చుకున్నవి కూడా చాలా ఉన్నాయి అది కూడా మీరు గ్రహించాలని మీకు చెప్తున్నాను దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా దయచేసి జాగ్రత్తగా వినండి మధ్యప్రదేశ్లో భోపాల్ దుర్ఘటన మీ అందరికీ తెలుసు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జరిగింది మధ్యప్రదేశ్లో భోపాల్ దుర్ఘటన ఈ దుర్ఘటన ఎందుకు జరిగిందంటే కొంతమంది నిర్లక్ష్యం వహించడం వల్ల కొంతమంది ఆ యూనియన్ యూనియన్ కార్బైట్ లిమిటెడ్ అనేది ఒకటి ఉండి ఫెస్టిసైడ్ ప్లాంట్ అంటారు దాన్ని అక్కడ కొంతమంది నిర్లక్ష్యం వల్ల కొన్ని విషవాయువులు భోపాల్ అంతటా కూడా వ్యాపించడం అనేది జరిగింది ఆ రోజు అప్పటికప్పుడు సుమారు పదహారు వేల నుండి ఇరవై వేల మంది మరణించారు అందులో చాలామంది ఉన్నారు పసిపిల్లలతో సహా చాలామంది మరణించారు అంత మాత్రమే కాదు ఐదు లక్షల మంది వరకు ఎఫెక్ట్ అయ్యారు ఇప్పటికీ ఆ భోపాల్ దుర్ఘటన వల్ల చాలామంది వైకల్యంతో పుడుతున్నారు ఎందుకు వైకల్యంతో పుడుతున్నారంటే వాళ్ళ జీన్స్ అన్నీ ఎఫెక్ట్ అయిపోయాయి ఇప్పుడు గర్భఫలం ఇచ్చు బహుమానం కదా మరి వాళ్ళెందుకు అలా జీన్స్ జెనెటిక్ ప్రాబ్లమ్స్తో పుడుతున్నారు చేతులు కాళ్ళు అన్నీ పోయి ఎందుకు అలా పుడుతున్నారు అని మనం అడిగామనుకోండి అది మానవ తప్పిదం ఒక మనిషి తప్పు చెయ్యడం వలన ఆ మనిషి చేసిన తప్పుకు ప్రతిఫలాన్ని అనుభవిస్తున్నాడు దేవుడు మనిషికి ఇచ్చినటువంటి అవకాశాలని మనిషి దుర్వినియోగం చేసుకోవడం ద్వారా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ మనిషి ఫేస్ చేస్తున్నాడు నేను చెప్పేది అది కాబట్టి ఉగ్రత లేదా అనుమతి అనేది ఉంటే ఖచ్చితంగా పాపులు నశించిపోవాల్సిందే పాపుల్ని దేవుడు విడిచిపెట్టడు ఒకవేళ కరోనా వైరస్ అనేది దేవుని అనుమతితోనే భూమి మీదకి వచ్చింది దేవుని అనుమతి లేకుండా రాదు అని అంటే కనుక ఆ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి దేవుని అనుమతితో దేవుని అనుమతితో ఒకవేళ కరోనా వైరస్ వస్తే కనుక ఖచ్చితంగా ఆయన ఎవరి మీదకైతే పంపించాడో ఏ పాపులనైతే తుడిచేయాలనుకున్నాడో సుధమ గుమ్మర్రా మీరు చెప్పినట్టు లేకపోతే జలప్రలయంలో మీరు చెప్పినట్టు పాపులందరినీ తుడిచేయాలి కానీ ఈరోజు చనిపోతున్న వాళ్ళ పాపులు కాదు ఇది ఒక అంటువ్యాధి కరోనా వైరస్ అనేది ఒక అంటువ్యాధి ఉదాహరణకి మీకు గాలి కొండలు అనేది వస్తుంది కదా దాన్ని చికెన్ ఫాక్స్ అంటారు చికెన్ ఫాక్స్ చికెన్ ఫాక్స్ అనేది మన ఇంట్లో ఎవరికైనా వచ్చింది అనుకోండి మిగిలిన వాళ్ళందరికీ స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడు దానికి మనకి మెడిసిన్ ఉంది కొంతవరకు మనం దాన్ని క్యూర్ చేసుకోవచ్చు హ్యాపీ ఇబ్బంది లేదు ఇలా కొన్ని కొన్ని వ్యాధులు అంటువ్యాధులు ఉంటాయి వైరల్ ఫీవర్స్ ఉన్నాయి చాలామందికి అంటుకుపోతాయి అలాగే ఇది కూడా ఒక అంటువ్యాధి ఈ అంటువ్యాధి ఎక్కడో చైనాలో వుహాన్లో పుట్టింది ఒకళ్ళ దేవుని ఉగ్రత అయితే ఎక్కడో చైనాలో పుట్టి విమానాల మీద వ్యాపించి విమానాల మీద వచ్చిన వాళ్ళకి ఎవడైతే అంటించుకున్నాడో వాడికి వచ్చేయాల్సిన అవసరం లేదు ఏ దేశంలో అయితే ఆ దేశంలో ఒకేసారి పుట్టేయచ్చు ఒకేసారి పుట్టేయచ్చు అంతే అర్థమవుతుందా సుధమగుమర్రామే మీద అగ్నిగంధకాలు కురిసినప్పుడు పైనుంచి కురిసాయి మొత్తం స్మాష్ అంతేగాని ఒక ఇంట్లో గ్యాస్ స్తంభం పేలి మొత్తం సుధమ గోమరాలు కాలడం అలా కాదు కదా అలాగే జలప్రలయం సంభవించినప్పుడు ఆకాశపు తుమ్ములు విప్పబడే మొత్తం కురిసింది మొత్తం చచ్చిపోయారు అంతేగాని ఎక్కడో ఒక చిన్న వరదొచ్చి మెల్లి మెల్లి మెల్లిమెల్లిగా వచ్చి చచ్చిపోవడం అలా కాదు కదా కాబట్టి దేవుని ఉగ్రత అయితే కనుక ఖచ్చితంగా దేవుని ఉగ్రత వస్తుంది రాదని నేను చెప్పను దేవుని ఉగ్రత అయితే ఏ పాపి బ్రతకడు త్వరలో క్రీస్తు రాకడతో దేవుని ఉగ్రత రాబోతుంది అప్పుడు చూడండి ఎలా ఉంటుందో క్రీస్తు రాకడం అనేది నిజంగా ఒక రకంగా ఉగ్రతే పాపులందరికీ ఆ రోజు ఒక భయంకరమైన దినం ఆ రోజు ఎలా ఉంటుందో చూడండి ఒకవేళ మనం ఉంటే ఆ టైంకి ఎంత ప్రమాదకరంగా ఈ భూమి మీద మనుషులందరూ నెమ్మదిగా ఉంది లోకులందరూ అనుకుంటారట నెమ్మదిగా ఉంది ఏ భయమూ లేదని చెప్పుకొని చూడగా అంటాడు కాబట్టి కరోనా వైరస్ అనేది దేవుని ఉగ్రత కాదు అని నేను ఎందుకు చెప్తున్నానంటే అది ఒక అంటువ్యాధి ఆ అంటువ్యాధికి కారణం మానవుడే మానవుడు చాలా పాడు చేశాడు ప్రకృతిని జపాన్లో హిరోషిమా నాగసాకి మీద అమెరికా అనుబాంబు ప్రయోగం చేసింది ఇప్పటికీ వ్యా అప్పుడు వేలాది మరణాలు సంభవించాయి ఎప్పటికీ జెనెటిక్ ప్రాబ్లమ్స్తో పిల్లలు పడుతున్నారు హిరోసిమ నాగసాకి ప్రాంతాల్లో మరి ఎందుకు వాళ్ళేం పాపం చేశారంటే వాళ్ళ పితరులు చేసినటువంటి తప్పులు అంటే వాళ్ళ క్రియల ఫలితం వీళ్ళు అనుభవిస్తున్నారనమాట ఏ క్రియలవి దుష్క్రియలు ఎలాంటి దుష్క్రియలు అమెరికాకి ఒక దురాలోచన పుట్టింది ఏంటది ఈ జపాన్ మీద యుద్ధం జరిగినప్పుడు జపాన్ మీద అనుబాంబు వేయాలని సో అనుబంబు వేసేసాడు అనుబంధం వేసేయటం వల్ల ఎప్పటికీ అక్కడ ఉన్న వాతావరణం మొత్తం పొల్యూట్ అయిపోయింది ఇప్పుడు మనం వెళ్ళి ఈ జెనెటిక్ ప్రాబ్లమ్స్తో పుట్టడానికి గల కారణం మా దేవుడే అన్నాం అనుకోండి తప్ప కాదా మీరు ఆలోచించండి దేవుడు అనుమతి లేకుండా ఇలా పుడతారా అనుకోండి తప్ప కాదా కాబట్టి అన్నిటికీ ఆయన్ని ఆపాదించొద్దు అన్నిటికీ ఆయన అనుమతి ఉండాలి అని ఆపాదించొద్దు అర్థమవుతుందా చాలా వ్యాధులకు మానవుడే కారణం చాలా ఈరోజు వస్తున్న చాలా క్యాన్సర్స్కి మానవుడే కారణం మానవుడు చేసిన తప్పుల వల్ల ఎంతోమంది క్యాన్సర్ బారిన పడుతున్నారు పసిపిల్లలు తాగే పాలు కూడా కల్తీ చేస్తున్నారు దుర్మార్గులు నూనె కల్తీ చేస్తున్నారు ఆహార పదార్థాలు కల్తీ చేస్తున్నారు బియ్యం కల్తీ చేస్తున్నారు చాలామంది అమాయకులు నశించిపోతున్నారు మనిషి తన పతనానికి తానే బాటలు వేసుకుంటున్నాడు అన్నిటికీ దేవుణ్ణి ఆపాదించొద్దు దేవుడు మనిషి మనిషి రక్షణ కొరకు ఎదురు చూస్తున్నాడు ఆయన దీర్ఘశాంతం గలవాడే ఎదురు చూస్తున్నాడు మనిషిని కాపాడుకోవాలని ఎదురు చూస్తున్నాడు ఈ విషయం మీకు అర్థమైందని అనుకుంటున్నాను రైట్ ఇంకొక కాల్ తీసుకుందాం రైట్ ఎవరండి మాట్లాడేది మాట్లాడుతున్నాను బ్రదర్ చెప్పండి ఇది దేవుని ఉగ్రత కాదు మనిషి చేసిన తప్పు వల్లే వస్తుంది కదా అని మీరు ఎప్పటి నుంచో చాలా వీడియోస్ లో కూడా చెప్పారు అవును అయితే ఈ కరోనా వైరస్ వల్ల ఒక పాపి పాపం పాపం చేసిన వ్యక్తి జాగ్రత్తగా తీసుకుంటే బ్రతుకుతాడు పరిశుద్ధంగా జీవించే వ్యక్తి బయటికి వెళ్తే కరోనా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా బయటకు వెళ్తే కరోనా వచ్చి చనిపోతాడు ఇప్పుడు తమ్ముడు ఏం చెప్తున్నాడంటే కరోనా దేవుని ఉగ్రత అంటున్నారు కదా దేవుని ఉగ్రత అంటే పాపుల మీదకే రావాలి కదా పరిశుద్ధుల మీదకి రాకూడదు కదా అనేది తమ్ముని యొక్క భావన ఖచ్చితంగా దేవుని ఉగ్రత అయితే ఖచ్చితంగా పా పరిశుద్ధుల మీదకే రాదు పాపుల మీదకే వస్తుంది పాపులే నశిస్తారు ఉగ్రతలో పరిశుద్ధులు లోతులాగా నోవహగారిలాగా ఖచ్చితంగా తప్పించుకుంటారు అలాగే ఎవడైతే మారు మనసు పొంది ప్రభు పాదాల చెంతకెళ్ళైన కాళ్ళ మీద పడతాడో వాళ్ళకు కూడా అవకాశం ఇస్తాడు ఇప్పుడు తమ్ముడు ఏం చెప్తున్నాడంటే ఒక పాపాత్ముడు కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకొని బయటకు వస్తే వాడు సోకకుండానే ఇంట్లోకి వెళ్ళిపోతాడు కదా ఐ అబ్సల్యూట్లీ రైట్ ఒక పరిశుద్ధుడు అంటే ఇప్పుడు ఎవరైతే బోధలు చేసి పాపుల మీదకి వచ్చేసింది పాపుల మీదకి వచ్చేసింది అని చెప్తున్నారు ఇళ్లలో దాక్కున్నారు వాళ్ళు రారు బయటికి వస్తే వాళ్ళకు కూడా అంటుకుంటుంది ఇప్పుడు వాళ్ళు కానీ వాలంట్రీలుగా బయటకు వచ్చి కోవిడ్ నైన్టీన్ ఎక్కడైతే పేషెంట్స్ ఉన్నారో కోవిడ్ ఆసుపత్రులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి స్వచ్ఛందంగా మేము సేవలు అందిస్తాం మేము పరిశుద్ధులం కదా మాకు రాదు అని అనగలరా అనలేరు వాళ్ళకే భయమే వణుకుపడుద్ది శుభ్రంగా చేతులు కొట్టుకుంటూ ఉంటారో లోపలే ఉంటారో ఎవరినైనా లోపలికి రానివ్వరు ఎవరితో ఎవరి దగ్గరికి బయటికి వెళ్ళరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారు కొంతమంది ముసలోళ్ళు కూడా ఉన్నారు కదా సేవకుల్లో వాళ్ళు బయటికి వెళ్ళారంటే టక్మను కొట్టేస్తారు కాబట్టి ఇంట్లో ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇంట్లోనే ఉంటారు జాగ్రత్తగా ఉండాలి నేను పరిశుద్ధుని కదా బయటికి వెళ్తానంటే కుదరదు కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే దేవుని ఉగ్రత అని మనం చెబుతున్న మనం పాపుల మీదకి వచ్చిందని చెబుతున్నప్పుడు ఒక అన్యజనుడు మనం ముందుకు వచ్చి మరి నువ్వు పరిశుద్ధుడు కదా నువ్వు బయట తిరుగుతావా నీకు అంటుకోదా అని అడిగాడు అనుకోండి వీళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు సీఎం జగన్ గారు కేటీఆర్ గారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గారు మాట్లాడుతూ ఏమన్నారంటే కరోనాతో కొంతకాలం మనం ట్రావెల్ చేయాల్సిందే ఇది ఇంత ఈజీగా పోయేదేం కాదు వ్యాక్సిన్ వచ్చేంత వరకు దాంతో మనం ట్రావెల్ చేయాల్సిందే మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాల్సిందే అని చెప్పారు అది పక్క ఖచ్చితం ఎందుకంటే ఇంకొక ఐదు ఆరు నెలలకు ఒక సంవత్సరానికి వ్యాక్సిన్ వచ్చింది అనుకోండి ఈ లోగా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మనం జాగ్రత్తగా లేకుండా ఇష్టం వచ్చినట్టు బయట తిరిగాం అనుకోండి ఒకవేళ ఎఫెక్ట్ అయ్యాం అనుకోండి అప్పుడు మనకే అవమానం దేవున్నామానికి కూడా అవమానమే అప్పుడు ఇప్పుడు ఎవరైతే ఇది దేవుని ఉగ్రత అంటున్నారో వాళ్ళందరిలో ఎవరికి వచ్చినా నామానికి అవమానమే మీరు చెప్పే మీరు మీరు చెప్పే మాటలకి విన్నప్పుడు అప్పుడు మీరు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా మేము పరిశుద్ధులు అన్న భావంలో వాళ్ళే ఎలా మాట్లాడతారు మీరు పరిశుద్ధులు అయితే అయ్యుండొచ్చు మంచిదే తప్పులేదు కానీ నిజంగా నువ్వు పరిశుద్ధుడివి అయితే నీ తండ్రి ఎలాంటి నీకు అర్థం అవ్వాలి మా నాన్న ఇలాంటోడు మా నాన్నే చేసేసాడని చెప్పకూడదు ఇది ఒక అంటువ్యాధి ఎవరికైనా సోకొచ్చు మీకైనా సోకొచ్చు నాకైనా సోకొచ్చు అజాగ్రత్తగా ఉంటే ఎవరికైనా సోకొచ్చు బయట తిరిగే వాళ్ళు ఎవరికైనా సోకొచ్చు అది రకరకాల మార్గాల్లో వస్తుంది డబ్బుతో రావచ్చు కూరగాయల నుంచి రావచ్చు బయట నుంచి తెచ్చుకున్న పాలు ప్యాకెట్ల నుంచి రావచ్చు ఎవడో మన ఇంటికి వచ్చిపోతే రావచ్చు ఇంకా రకరకాలుగా రావచ్చు కాబట్టి మనం కేర్ తీసుకోవాలి కేర్ తీసుకోకపోతే ఖచ్చితంగా ఫ్యూచర్లో దెబ్బయిపోతాం దీన్ని దేవునికి అంటు కట్టకండి దేవునికి అంటు పెట్టి మాట్లాడొద్దు అనేది తమ్ముడు కూడా చెప్తున్నాడు చాలా మంచి ప్రశ్న అడిగా తమ్ముడు ఇంకొక కాల్ తీసుకుందాం హలో చెప్పండి బ్రదర్ నమస్తే అన్న ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు కర్ణాటక నుంచి ఏం లేదు మీ వీడియోస్ ఫాలో అవుతున్నాము మాకు తెలుసు జైనది అంటానని ఒకసారి మీరు ఈ లైవ్ ముగించే ముందు ఒక టూ టాపిక్ చెప్పు ముగించాలని బ్రదర్ అదేంటంటే సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నారని ఎందుకంటే అంజూ చెట్టు అంజూరపు చెట్టు విషయంలో వెయిట్ చేద్దాం అన్నారు కదా అక్కడ అంటే పారేద్దాం అంటే ఇంకొక సంవత్సరం సిద్ధాంతం ఇప్పుడు ఉందని ఇదొక టాపిక్ మరి ఇంకొకటి కృపాకాలం ఉంది ఇప్పుడు అని చెప్తున్నారు కదా సో అదొక టాపిక్ ఇంకొకటి థర్డ్ వన్ లాస్ట్ వచ్చేసి ఇప్పుడు సత్యం చెప్తాము అనుకునే తోలే వాళ్ళ అన్నయ్య వాళ్ళు అనుసరిచే వాళ్ళు కానివ్వండి ప్రతి ఒక్కరు విపరీతం కొట్లాడుకుంటున్నారు అందుకే ప్రసలోనికలో చెప్పినట్లు ఆ క్యూవర్ లో అంటే విశ్వాసం తనగింది ఒకరి మీద ఒకరి నింది ఈ టాపిక్ ఉంది కదన్న ఈ మూడు ఎక్స్ప్లెయిన్ చేసి ప్రోగ్రామ్ తప్పకుండా బ్రదర్ తప్పకుండా మీరు కరోనాకు సంబంధించి క్వశ్చన్స్ ఏవైతే అడిగారో వాటికి సంబంధించిన ఆన్సర్స్ అనే నేను ఇప్పుడు ఇస్తాను మీకు

ఎందుకంటే ఈ చెట్టు ఎలా ఈ చెట్టుని ఎందుకు ఉంచటం భూమి ఎందుకు వ్యర్థమైపోవాలి నరికేమని చెప్పినప్పుడు లేదు లేదు ఇంకా ఇంకో సంవత్సరం ఉండనిద్దాం మరలా ఎరువేద్దాం మరలా చూద్దాం అనే భావజాలం ఇంకా ఉందా అని అడుగుతున్నారు అది మనం చనిపోయేంత వరకు ఉంటుంది మనం ఎప్పుడు చనిపోతాం మనకు తెలియదు కదా అది మనం చనిపోయేంత వరకు దేవుడు మన మార్పు కోసం ఎదురు చూస్తూనే ఉంటాడు ఎందుకంటే ఆయన తండ్రి మనం ఆయన పిల్లలు మన మార్పే ఆయనకు కావాలి ఆయన అడుగు జాడలో నడవటం ఆయనకు కావాలి మనల్ని మన పరలోకపు తండ్రి ప్రేమించినంతగా ప్రపంచంలో ఎవ్వరు ప్రేమించలేరు అది తల్లి కానివ్వండి తండ్రి కానివ్వండి భార్య కానివ్వండి భర్త కానివ్వండి ప్రపంచంలో ఎవ్వరు ప్రేమించలేరు ఇప్పటికీ దేవుడు మన కోసం మన మార్పు కోసం ఎదురు చూస్తున్నాడు అది రోమిలికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము రోమిలికి రాసిన పత్రిక రెండవ అధ్యాయం వచనంలో దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరిస్తావా అనే క్వశ్చన్ ఒకటి ఉంది దేవుడు అడుగుతున్నాడు మనల్ని రెండోది ఏంటంటే పేతురుగారు పత్రిక రాస్తూ గారు రాసినటువంటి రెండవ పత్రికలో మూడవ అధ్యాయం పదో వచనలో అయితే దినము తొమ్మిదవచనలో కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు కానీ ఎవడునూ నశింపవలనని ఇచ్చేంపక ఎవడు నశించిపోకూడదని ఆయన ఆలోచిస్తూ అందరూ మారు మనసు పొందాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు అని చెప్తున్నాడు కాబట్టి అందరి మార్పు కోసం ఎదురు చూసే మన కన్న తండ్రి మనం మనల్ని మన విషయంలో ఎదురు చూస్తాడు ఏమంటే ఒక విషయం లైవ్ చూస్తున్న వాళ్ళందరిని అడుగుతున్నా మీలో బాప్తిస్మం పొందిన తర్వాత ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నేను నా తండ్రిని బాధ పెట్టలేదు అన్నవాళ్ళు ఉన్నారా ఉన్నారా మీకు మీరే ప్రశ్నించుకోండి ఇంక్లూడింగ్ మీ నాతో కలిపి ఏ విషయంలో కూడా నేను నా తండ్రిని బాధ పెట్టలేదు ఏ విషయంలో కూడా నేను నా తండ్రిని దుఃఖానికి గురి చేయలేదు ఏ విషయంలో కూడా నా తండ్రిని నేను ఆవేదన ఆవేదనకు గురి చేయలేదు నేను అంత నీతిగా మారు మనసు పొందిన నాటి నుండి నేటి వరకు ఆయన మార్గాల్లో నడుస్తూ ఆయనతో సహవాసం కలిగే జీవిస్తున్నాను అని చెప్పగలిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి లేరండి చాలామంది చాలా జీవితాలు చాలా జీవితాల్లో పడిపోవటం అనేది ఉంటుంది కనుకనే ప్రకటన గ్రంథంలో మీరు మరలా మారు మనస్సు పొందండి అని ఒక ఆప్షన్ ఒక అవకాశం ఇస్తున్నాడు దేవుడు నువ్వు ఆ మొదటి క్రియలు చేయి నువ్వు ఎక్కడ పడిపోయావో జ్ఞాపకం తెచ్చుకో అంటాడు నువ్వు బ్రతుకుని మార్చుకో అని చెప్తాడు కాబట్టి ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే ఆయన ప్రేమ ఎంత వర్ణనాతీతమైనది అంటే మన జీవితంలో మనం మారాలని దేవుడు కోరుతున్నాడు కాబట్టి ఎప్పటికీ కూడా ఆయన వెయిట్ చేస్తున్నాడు మన కోసం ఏ పాపి మారినా పరలోకల గొప్ప సంతోషం కాబట్టి చనిపోయిన వాళ్ళని చూసి ఆనందపడుతున్నాడు అంటే వాడు ఒక క్రూరుడు తుడిచేస్తుంది ఒక్కరితో వచ్చేసింది అలా అయిపోయారు ఎలా అయిపోయారు అంటే ముందు ఈడు చాలా క్రూరుడు అనమాట బా బాధ లేదు అయ్యో పాపం మంది చనిపోతున్నారే అనే బాధ లేదు బాధ లేకుండా సంబరం చేసుకుంటున్నాడు అనమాట అదే వాళ్ళ ఫ్యామిలీకి వచ్చిందనుకో మాత్రం ఖచ్చితంగా ఏడుస్తాడు ఖచ్చితంగా ఏడుస్తాడు బయట వాళ్ళ ప్రాణాలంటే ప్రాణాలు కాదు మన ప్రాణాలే ప్రాణాలు అనుకుంటున్న వాళ్ళు వీళ్ళకి ఆత్మల భారం ఉండదు అందుకే బాగానే చచ్చారు అన్నట్టు మాట్లాడతారు కానీ వాస్తవానికి అది ఒక అంటువ్యాధి మానవ తప్పిదం మనిషి చేసిన తప్పు వల్ల ఈరోజు ప్రపంచం అంతా వ్యాధ వ్యా వ్యాధన అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది జాగ్రత్తగా ఉన్న వాళ్ళు ఇళ్లల్లో బాగానే ఉన్నారు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ ఛాలెంజ్ చూసారుగా ఒకడేమో ఇల్లు దుడిచాడట ఒకడేమో భూజులు దులిపాడట ఒకడేమో వంట చేసాడట అట్లు వేసాడట ఇంకొకళ్ళు ఏమో పిల్లో కట్టుకుని పిల్లో ఛాలెంజ్లట అట ఎంజాయ్ చేసేవాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఇబ్బందులు ఏమి లేవు నిజానికి వ్యవస్థను పాడు చేస్తున్న వాళ్ళు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు కానీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నది ఎవరంటే పాపం కూలిపని చేసుకునేవాళ్ళు రెండో క్వశ్చన్ ఎవడిగారంటే ఆయన కృప కృప అనేది ఫస్ట్ దానితో సమానమైందే ఫస్ట్ది ఫస్ట్ది మీరు ఏదైతే అడిగారు అదే కృప అనేది ఎప్పుడూ ఉంది ఇప్పుడేనే కాదు నా విషయంలో నీ విషయంలో కూడా కృప ఉంది ఇప్పుడు మనం పడిపోయిన స్థితిని ఒకసారి జ్ఞాపం చేసుకుందాం అప్పుడు కృప ఉండబట్టి ఈరోజు మనం ఇలా ఈ రోజుకి మనం ఇక్కడ బతుకున్నాం అంటే కారణం ఆయన కృప వల్లే ఆయన కృప లేకపోతే బతికేది ఏం లేదు మనం క్షమించబడ్డామంటే ఆయన కృప కారణం మన గొప్పతనం ఏం కాదు అది ఒక పాపి క్షమించబడుతున్నాడంటే దేవుని అపరిమితమైన కృప అంతే ఈరోజు మనం బతికి బట్ట కట్టగలిగామంటే దేవుని అపరిమితమైన కృప ఇప్పటికి ప్రతి మనిషి విషయంలో ఆయన కృప నడుస్తోంది ఆ కృప విస్తరించింది అదే రోమపత్రికలో చాలా స్పష్టంగా పౌలు గారు చెప్తారు అంటే మీరు ఐదో అధ్యాయము ఇరవై వచనం చూస్తే మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించినా ఇరవై ఒకటో వచ్చినం అయినను పాపము మరణమును ఆధారం చేసుకుని ఎలా ఏలిందో అలాగే నిత్యజీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన ఏసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించానో అక్కడ కృప అపరిమితముగా విస్తరించాను అంటాడు ఇప్పుడు ప్రపంచంలో పాపం ఉందా లేదా ఉంది పాపం ఉంది అంటే కృప ఉంది అని అర్థం పాపులు ఉన్నారు అంటే కృప ఉంది అని అర్థం ఈ కృప ఏం చేస్తుంది పాపి మార్పు కొరకు ఎదురు చూస్తుంది దుష్టుడు మరణిస్తే దేవునికి సంతోషమే ఉంది వాడు మారితేనే దేవునికి సంతోషం అందుకే దీర్ఘశాంతంతో సహనంతో దేవుడు ఎదురు చూస్తున్నాడు కాబట్టి కృప ఎప్పటికీ ఉంది ఇక సహోదరుల మధ్య సమాధానం లేదు అన్న విషయాన్ని సహోదరులు ప్రస్తావించారు సమాధానం లేకపోవటానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే అక్రమం విస్తరించటం వల్ల అక్రమముగా నడుచుకుని ప్రతి సహోదరుని యుద్ధ నుండి తొలగిపోవాలి అని బైబిల్ చెప్తోంది ఏ సహోదరుడైతే అక్రమంగా నడుస్తున్నాడో ఏ సహోదరుడైతే అక్రమ కార్యాలకు పాల్పడుతున్నాడో వాళ్లతో సమాధానంగా ఉండే అవకాశం ఉండదు అందుకే బైబిల్ అంటది సఖ్యమైతే ప్రతి వాణితో సమాధానంగా ఉండండి అంటది ఒకళ్ళ సఖ్యం కాకపోతే అక్రమంగా నడుచుకునే వారి దగ్గర సమాధానంగా ఉండడం అనేది సఖ్యం కాదు కాబట్టి మనం వాళ్ళకు దూరంగా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది కాబట్టి అలాంటి పరిస్థితులు కూడా కొన్ని మీరు చూసి ఉండొచ్చు కాబట్టి వాటిని మనం ఏం చేయలేము ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల్లో అలాంటి సత్యం కోసం చేసేటువంటి పోరాటంలో లేదా ఏది సత్యమో దాని పక్షాన నిలబడినటువంటి సమయంలో కొంతమందిని వాళ్ళని ద్వేషించడం అని కాదు లేదా వాళ్ళ మీద క్రోధం కోపమో ఉందని కాదు ఖచ్చితంగా వాళ్ళ భావజాలను వ్యతిరేకించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఒకవేళ అలా భావజాలను వ్యతిరేకించినప్పుడు వాళ్ళు శత్రువులుగా భావిస్తే భావించవచ్చు కూడా అలా భావించినా మనం ఏం చేయలేం కాబట్టి మనం మనుషుల మెప్పును ఆశించక దేవుని మెప్పును ఆశించి చివరి వరకు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి నడుచుకోవాలని ఈ విషయాన్ని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను తర్వాత దేవుని అనుమతి అనే దాని గురించి ఇంకొక పాయింట్ చెప్తాను జాగ్రత్తగా వినండి దేవుని అనుమతి లేకుండా భూమి మీద ఏ కార్యము జరగదు అనుకోవడం చాలా పొరపాటు ప్రియులరా ఎందుకంటే పసిపిల్లల్ని ఇస్రాయలీలు బలులుగా సమర్పించారు దేవుని అనుమతితో జరిగింది కాదు వాళ్ళు మొలుకు దేవతకి అమోనీల దేవతలకు కూడా ఇచ్చారు ఈ పసిపిల్లలను తీసుకెళ్ళి ఇలాంటి దుష్క్రియలు అనేవి మనిషి తన స్వచ్ఛత్వంతో చేస్తాడు అలాగే ఫరో చాలామంది ఇస్రాయలీల పిల్లలను చంపించేశాడు ఆ దేవుని అనుమతి కాదు అది ఫరోలో పుట్టినటువంటి దుర్బుద్ధి ఆ పిల్లలందరూ తండ్రి సన్నిధికే వెళ్తారు అలాగే ఈరోజు జరుగుతున్నటువంటి అత్యాచారాలు పసిపిల్లల మీద రేపులు జరుగుతున్నాయి దేవుని అనుమత కాదు దేవుడు జీవ మార్గాన్ని మరణ మార్గాన్ని మన ఎదుటి ఉంచి నాయన భూమి మీద మీరు జీవించిన చిన్న జీవితం విశ్వంలో భూమి ఎంత చిన్నదో భూమి మీద మానవ జీవిత కాలం కూడా అంతే చిన్నది ఈ చిన్న జీవితంలో మీరు చేసిన ప్రతిదానికి ప్రతిఫలం అనుభవిస్తారని చెప్తాడు సో ఒకవేళ ఒక చిన్న బిడ్డ ఎఫెక్ట్ అయితే ఆ బిడ్డ చనిపోయిన వెంటనే చిన్న బాధ భరించి ఒక రెండు రోజులు మూడు రోజులు లైక్ అసిఫా అసిఫా చూసారా పాపం ఒక ఏడు రోజులు బాధ అనుభవించింది ఖచ్చితంగా ఆ బిడ్డ తండ్రి సన్నిధికి వెళ్ళిపోద్ది ఆ పసిబిడ్డ కాబట్టి కానీ ఆ క్రూరులు వాళ్ళ జీవితానికి అంటే వాళ్ళ నిత్య జీవితంలో యుగ యుగాలు వేదన అనుభవిస్తారు వాళ్ళకి చిన్న సుఖం కావాలనిపించింది తర్వాత శాశ్వతమైన దుఃఖం ఉందన్న సంగతి మరిచిపోయారు ఈ పాప చిన్న కష్టాన్ని అనుభవించవచ్చు అప్పుడు దేవుడు ఎందుకు మాట్లాడలేదు దేవుడు ఎందుకు చర్య తీసుకోలేదు దేవుడు ఎందుకు అప్పుడు ఆయన ఎంటర్ అవ్వలేదు అని చాలామంది అడగొచ్చు కానీ ఆయన తన సన్నిధిగా బిడ్డ వెళ్ళిపోద్ది ఆ తర్వాత ఆ బిడ్డకి నిత్యమూ సంతోషం ఉంటుంది అది లై ఎటర్నల్ లైఫ్ అది ఎవర్ లాస్టింగ్ లైఫ్ అది కాబట్టి మనం చూసేటువంటి చాలా చిన్న చూపు చూస్తాం దేవుడు చూసే చూపు చాలా పెద్ద చూపు ఎందుకంటే ఆయన భవిష్యత్ కానీ భవిష్యత్ తిరిగినవాడు కనుక దేవుడు ఎందుకు వదిలేశాడు అనే ప్రశ్న వస్తే ఇది సమాధానం లేకపోతే దేవుడు అనుమతిస్తే కానీ ఏది జరగదు అనుకుంటే కనుక ప్రపంచంలో జరుగుతున్న చాలా కార్యాలు దేవుడు అనుమతించినవి కావు దేవుడు మనిషికి ఇవ్వడం వల్ల ఆ స్వేచ్ఛను మనిషి దుర్వినియోగం చేసుకొని ఆ దుర్వినియోగం చేస్తూ మనిషి తన జీవితాన్ని నష్టం వైపు నడిపిస్తున్నాడు ఇతరులకు కూడా నష్టం చేస్తున్నాడు ఇప్పుడు కూడా మీరు మీరు మంచి డెసిషన్ తీసుకోవచ్చు మీరు దేవుని కోసం బతకాలనుకుంటే బతకొచ్చు బతకూడదు అనుకున్నారనుకోండి మిమ్మల్ని ఆపేవాడు ఎవడూ లేడు చెడిపోవాలనుకుంటే నీ ఇష్టం నీ చేతుల్లో ఉంది అందుకే జీవ మార్గమును మరణ మార్గమును నీ ఎదుట ఉంచాను అన్నాడు కాబట్టి ఈ విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలని కోరుతున్నాను ప్రతిదానికి దేవుడు అనుమతి ఉండాలి అని ఆ ప్రతిదాన్ని దేవుని మీద నెట్టేయొద్దు ఇంకొక క్వశ్చన్ ఉంటుంది అది నన్ను ఎవరు అడగలేదు అయినా నేను చెప్తాను సునామీ వచ్చింది కదన్న సునామీలు ఇప్పటికే వస్తున్నాయి కదన్న దీని వెనక దేవుడు ఉన్నాడా లేదా అనేది ఒక ప్రశ్న సునామీకి కల కారణాలు నేను చెప్తున్నాను జాగ్రత్తగా వినండి సునామీలలో ఎక్కువ మంది మనుషులు చనిపోవటం అనేది కొన్ని సందర్భాల్లో జరిగింది కొన్ని సందర్భాల్లో జరగల కొన్ని సందర్భాల్లో జరగల కొన్ని సందర్భాల్లో జరిగింది సో ఇక్కడ సునామీ రావటానికి దేవుడు కారణమా కాదా అంటే కొన్ని సందర్భాల్లో దేవుడు కారణం కావచ్చు కొన్ని సందర్భాల్లో మానవ తప్పిదాలు కూడా ఉండొచ్చు సునామీ రావడానికి మానవ తప్పిదాలు ఎలా ఉంటాయి అని అన్నారు అనుకోండి అందులో కొన్ని విషయాలు చెప్తున్నాను చూడండి సముద్ర గర్భంలో అనుపరీక్షలు నిర్వహించాయి కొన్ని దేశాలు అనుపరీక్షలు దానివల్ల చాలా ఒత్తిడి సముద్రంలో సముద్ర గర్భంలో ఏర్పడటం వల్ల అక్కడ భూకంపం సంభవించింది సో అది కూడా ఒక రకంగా సునామీకి కారణమైంది అలాగే పెరిగిపోతున్నటువంటి భూతాపం గ్లోబల్ వార్మింగ్ ఒకడు కారులో వేగంగా వెళ్ళిపోతున్నాడు అనుకోండి ఇంజన్లో ఇంజన్ బాగా హీట్ ఎక్కిపోయింది అనుకోండి మన హైదరాబాద్లో ఒక కారు కాలిపోయింది ఎందుకు కారు కాలిపోయింది అని అంటే ఇంజన్లో ఏదో ప్రాబ్లం తలెత్తింది ఖచ్చితంగా వాడి వేగానికి ఆ కారు కాలిపోయింది అత్యంత వేగంగా వెళ్ళడం వల్ల స్విఫ్ట్ డిజైర్ అనుకుంటాను శుభ్రంగా మంటలు రేగిపోయి వాడు అందులోనే కాలిపోయి చచ్చిపోయాడు మొత్తం ఒకేసారి బరెస్ట్ అయిపోయింది అనమాట మొత్తం మొత్తం బర్న్ అయిపోయింది ఏమండి అలాగే గ్లోబల్ వార్మింగ్ అనేది భూతాపం పెరిగిపోతుంది రోజురోజుకి రోజురోజుకి భూతాపం పెరిగిపోతుంది గ్లోబల్ వార్మింగ్ అంటారు శాస్త్రవేత్తలు హడలెత్తిపోతున్నారు మంచు పర్వతాలు కరిగిపోతున్నాయి సో ఇలాంటివి కూడా చాలా ప్రకృతిలో పెనుమార్పులకు అవుతున్నాయి దేవుడు కానీ వదిలేశాడు అనుకోండి మనిషి చేతిని ఇంకా మనిషి ఏమీ చేయలేడు ఎందుకంటే నిత్యం మనిషిని కాపాడుతున్నది దేవుడే కానీ మనిషి ఆ కూర్చున్న కొమ్మను నరుక్కోవడం వల్ల దేవుడు వదిలేస్తే సహాయం మనిషికి రాకుండా పోతుంది ఇది ఒకటి ప్రతి ఒక్కరు గుర్తించాలి ఇక భూకంపాలు ఏసుక్రీస్తు ప్రభు ఎప్పుడో చెప్పారు సూచనల గురించి మాట్లాడు సూచనలు వేరు ఉగ్రత వేరు సూచనలు వేరు సూచనలు భవిష్యత్తు జ్ఞాని కాబట్టి ముందుగా ఆయన చెప్పగలడు సో ఆ సూచనలలో భూకంపాలు కూడా ఉన్నాయి ఈ భూకంపాలకు కారణం ఏంటంటే రిజర్వాయర్లలో నీటి నిల్వలు అధికం కావడం కొన్ని కొన్ని చోట్ల అతిపెద్ద రిజర్వాయర్లు కట్టేసి నీటి నిల్వలు అధికం చేయటం వల్ల ఒత్తిడి పెరుగుతోంది సో దాని విషయంలో ప్రత్యామ్నాయాలు ఆలోచించాలి అలాగే పరిశ్రమల కోసం భూగర్భ జలాలని చాలా విరివిగా వాడుతున్నారు విరివిగా దుర్వినియోగం చేస్తున్నారు భూగర్భ జలాలు ఎప్పుడైతే భూగర్భ జలాలు బయటకు తోడేసి పరిశ్రమల కోసం దుర్వినియోగం చేస్తున్నారో అతిగా వాడటం ప్రారంభిస్తున్నారో వాళ్ళ దానికి మించి వాడటం ప్రారంభిస్తున్నారో ఆ లోపల ఉన్నవి సర్దుకోవడం వల్ల పలకలు సర్దుకోవడం వల్ల ఖచ్చితంగా భూకంపాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు అలాగే చెట్లు విరివిగా నరికేయడం వల్ల బైబిల్లో కూడా చెట్లు నరుకువాడు వాటి వలన అపాయము తెచ్చుకును అని మనకు రాయబడింది చెట్లు విరివిగా నరికేయడం వల్ల కూడా ప్రకృతిలో పెనుమార్పులు సంభవిస్తున్నాయి అలాగే అనుప్రయోగాలు భూగర్భంలో ఉన్నటువంటి గ్యాస్ నిల్వలు క్రూడ్ ఆయిల్ నిల్వలు విరివిగా బయటకు తీసేయడం వల్ల కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో భూకంపాలు సంభవిస్తున్నాయి మనుషులు ఉన్న చోటే భూకంపాలు సంభవిస్తున్నాయి అనుకున్నారు జపాన్లో కానివ్వండి అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో కానివ్వండి మనుషులు నివాసం ఉండని చోట కూడా భూకంపాలు సంభవించాయి అక్కడ మనుషులు లేరు ఎవరు కూడా అలాంటి చోట కూడా భూకంపాలు సంభవించాయి కాబట్టి ఏది ప్రకృతిలో జరిగినా ప్రతిదానికి దేవుడు కారణం కాదు కొన్ని సూచనలు జరుగుతున్నాయి మనుషులు చేస్తున్న తప్పుల వల్ల మనుషులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దేవుని ఒకగ్గురితో వచ్చిందంటే మాత్రం ఏ పాపి ఉండడు వెళ్లాల్సిందే ఆయన ఎవరిని తీసుకెళ్లాలో ఎవరిని ఉంచాలో అది ఆయన నిర్ణయం మనం అందులోకి వేలు పెట్టడానికి మనకు అధికారం లేదు కాబట్టి ఈ విషయాలు కూడా ప్రతి ఒక్కరు ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఇక చివరి కాల్ తీసుకుంటాను ఇదే లాస్ట్ కాల్ హలో హలో బ్రదర్ ఎవరండి మాట్లాడేది అండి డాక్టర్ గారా అవునండి చెప్పండి బ్రదర్ చెప్పండి క్వశ్చన్ అడగండి చెప్పండి క్వశ్చన్ అడగండి అదే ఇప్పుడు ఈ కరోనా గురించి కొంతమంది మీకు మీరు తచ్చుకొచ్చి ప్రార్థనలు చేసుకోండి ఏం కరోనా రాదు అని చాలా మంది పాత్రలు చెప్తున్నారండి అయితే దాని గురించి మన శివసత్తి కరోనాకర కరోనాకరంగా అంటున్నారండి పాత్రలు అందరూ వచ్చి దిరమతి వచ్చి గుండి గీయించుకోండి చాలెంజ్ మీ ఎవరికి కూడా కరోనా రాదు అని అంటున్నారండి ఓకే ఇప్పుడు ముందుగా ఎందులో అన్నారు అయినా శివశక్తి కరుణాకర్ గారు ఎప్పుడు అన్నారు తిరుపతి వచ్చి గుండు గీచ్చుకోమని మొన్న చూశాను సార్ ఫేస్బుక్లో నేను ఆయన అండం మీరు విన్నారా ఆ విన్నాను వీడియోలో అన్నారా ఆ వీడియోలో చూసాను సార్ ఓకే రైట్ నేను చెప్తానండి జాగ్రత్తగానే రైట్ ఇప్పుడు మన డాక్టర్ గారు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే పాస్టర్స్ చాలామంది మీరు చర్చ్కి వచ్చేసి ప్రార్థనలు చేసేసుకోండి కరోనా రాదు మీకు తగ్గిపోతుందని చెప్తున్నారట ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోస్లో సండే వర్షిప్ మెసేజెస్లో మాట్లాడుతూ న్యూయార్క్లో ఒక ఆయన ఒక పాస్టర్ గారు ఇలాగే ప్రగల్భాలు పలికి చర్చిలో ప్రార్థనలు పెట్టి మనకి కరోనా రాదు ఏం కాదు అని ఆయనే కరోనా వ్యాధి బారిన బడి చచ్చిపోయాడు ఆల్రెడీ ఆ ఫోటో కూడా నేను లైవ్లో చూపించాను మీకు కాబట్టి ఇలాంటి మూర్ఖత్వ పనులు చేయకండి ఇప్పుడు ఎవరి ద్వారా ఇది సంక్రమిస్తుందో తెలియదు పద్నాలుగు రోజుల వరకు లక్షణాలు బయటపడవు కొంతమందికి లక్షణాలే బయటపడట్లేదు కాబట్టి ఒకవేళ వచ్చేసినా ప్రాణాలు ఏం పోవు ఇమ్యూనిటీ ఉంటే నో ప్రాబ్లం లేకపోతే చచ్చిపోతారు ఏమైనా లోపల ఇబ్బందులు ఉన్నా మీకు ఏమైనా ఆరోగ్యం సరిగా లేకపోయినా మీరు ఎఫెక్ట్ అవుతారు మీరు తట్టుకోలేరు అంత మాత్రమే కాదు మీ ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకెళ్ళి క్వారంటైన్లో పెడతారు సో అది చాలా ఇబ్బంది అక్కడ పరిస్థితి రాకుండా జాగ్రత్త పడాలంటే కొన్నాళ్ల పాటు ఇది ఈ అంటువ్యాధి తగ్గేంత వరకు అంటువ్యాధి తగ్గేంత వరకు మనం జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం కాబట్టి దయచేసి ఎవరూ కూడా చర్చెస్లో కూడుకోవటాలు కానీ తెల్లవారుజాం ప్రార్థనలు పెట్టడాలు కానీ చేయొద్దు ముఖ్యంగా దైవజనులకు కూడా హేతో బలుకుతున్నాను ఒకవేళ మీరు అలాంటి పనులు చేస్తే క్రిమినల్ కేసులు పెడతారు అర్థమవుతుందా అంటువ్యాధుల నిరోధక చట్టం అనేది ఒకటి ఉంది సో మీ మీద క్రిమినల్ కేసులు పెడతారు తర్వాత బెయిల్ కూడా తొందరగా ఇవ్వరు తర్వాత మీరు ఇబ్బందులు పడతారు దయచేసి అలాంటి పిచ్చి పనులు చేయొద్దు ఒకవేళ మీ సేవకుల్లో ఎవరైనా ఉంటే సంగమా మీరు మీ భేదలైన సేవకుల్ని ఆదుకోండి అంటే ఒకవేళ లోకంలో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు ఆదుకోండి ఆ విషయాన్ని మీకు గతంలో చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను రెండోది ఈయన మాట్లాడుతూ ఎవరో ఒక వ్యక్తి మీరు తిరుపతి వచ్చి గుండు కొట్టించుకోండి మీకు తగ్గిపోతే కరోనా ఏదో చెప్పాడట వీడియోలో నేను వినలేదు కాబట్టి నేను ఆ వ్యక్తి పేరు ప్రస్తావించట్లేదు వినుంటే కనుక ఖచ్చితంగా వ్యక్తి పేరు ప్రస్తావించి చెప్పేవాడిని నేను నేను ఆ వీడియో వినలేదు నేను చూడలేదు కూడా రైట్ ఒకవేళ అలా చెప్పు ఉంటే కనుక డాక్టర్ గారు చెప్పారు ఆయన చూశారట ఒకవేళ అలా చెప్పు ఉంటే కనుక ముందు అతగాడిని వెళ్ళి తిరుపతిలో గుండు గొడింగ్ చేసుకోమనండి గుండుగోడి చేసుకుని ఇక్కడైతే కోవిడ్ నైన్టీన్ ఆసుపత్రులు ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఆ ఆ పేషెంట్ పక్కన మనవండి పడుకోబెట్టేయండి ఆ గుండుతోటే ఆ పేషెంట్ పక్కన పడుకోబెట్టేస్తే కాసేపటికి ఎలాగ అంటుకుంటుంది కదా అంటుకోలేదు అనుకోండి ఆవిడ తిరుపతి వెళ్దాం అది ఆయన ప్రూఫ్ చూపించాలి ఫస్ట్ ఆ ప్రూఫ్ ఆయన చూపిస్తే ఎవరైతే ఉన్నాడో ఆయన అప్పుడు నేను కూడా వెళ్తాను తెరప అప్పుడు చక్కగా నేను కూడా గుండు కొట్టించుకున్నా ఆయన ముందు కొట్టించేసుకుని చక్కగా కరోనా పేషెంట్ ఎక్కడైతే ఉన్నాడో ఆ పేషెంట్ దగ్గరకు వచ్చి ఒకసారి హక్ చేసుకుని వెళ్ళిపోమని చెప్పండి అదే కాసేపు అక్కడ పడుకోబెట్టి తీసుకెళ్ళిపోండి ఒక తుమ్ము దుమ్మిన తర్వాత ఒక దగ్గు తగ్గిన తర్వాత తీసుకెళ్ళిపోతే సరిపోద్ది ఇలాంటి చేసే చేసేవాళ్ళు ఎవరినైనా సరే అలాగే చెప్పండి ముందు నువ్వు ప్రూఫ్ చూపించవయ్యా అప్పుడు మేము దాన్ని ఫాలో అవుతాము అప్పుడు మేము కూడా అక్కడికి వచ్చి కొట్టించుకుంటాము అని చెప్పండి అర్థమవుతుందా రైట్ ఇప్పటివరకు చాలా విషయాలు మనం ఈ లైవ్ ద్వారా నేర్చుకున్నాం చాలా ప్రశ్నలు మీకు తలెత్తాయి ఆ ప్రశ్నలకు నేను సమాధానాలు ఇచ్చాను మళ్ళీ ఫైనల్గా నేను చెప్తున్నాను ప్రతిదీ దేవుని ఉగ్రత అని చెప్పి దేవుని నామాన్ని దయచేసి అవమానపరచొద్దు ప్రకృతిలో జరుగుతున్న పెనుమార్పులకు మానవుడి పిచ్చి పనులు పిచ్చి చేష్టలు కూడా చాలా కారణాలు అయ్యాయి ఈ లైవ్లో ఎన్నో విషయాలు చెప్పాను మీకు చాలా ప్రూఫ్లు కూడా చూపించాను మీకు కాబట్టి కరోనా వచ్చిన ప్రతివాడు చనిపోడు ఖచ్చితంగా చాలామంది సేఫ్ సైడ్ ఉన్నారు చాలామంది దాని నుంచి విడుదల పొందుతారు ఖచ్చితంగా డిశ్చార్జ్ అయ్యి బయటకు వస్తారు హ్యాపీగా బ్రతుకుతారు దేవుని కోసం మనిషి బ్రతకాలి దేవుని ఉద్దేశాలు మనిషి మనిషి నెరవేర్చాలి మనం ఆయన ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చి నిత్య జీవితాన్ని మనం స్వతంత్రించుకోవాలి ఈ భూమి మీద మనం రోగంతో ఉన్నా రోగం లేకుండా ఉన్నా హాయిగా ఉన్నా దుఃఖంలో ఉన్నా ఆనందం ఉన్నా సంతోషం ఉన్నా వ్యాధి ఉన్నా బాధ ఉన్నా ఏమున్నా మనం ఈ లోకాన్ని విడిచిపెట్టాలి ఈ లోకం మనకి శాశ్వతం కాదు ఇక్కడ ఒకవేళ ఏదైనా వ్యాధి వచ్చి మనం చచ్చినా దానివల్ల మనకు వచ్చింది లేదు పోయేది లేదు వ్యాధి రాకపోయినా మనం ఏదో ఒక రోజు ఖచ్చితంగా చస్తాం కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే పాపాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు బ్రతకటం ఆయన ఇష్టాన్ని నెరవేరుస్తూ ఆయన మార్గాల్లో నడవటం ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించండి ఒకవేళ నాకు కరోనా వచ్చి నేను చచ్చిపోయినా నాకు ఏ ఇబ్బంది లేదు నేను పక్కగా చెప్తున్నాను అది దేవుని ఒకగ్రత కాదు నా మీదకి వచ్చినా నాకేమి ఇబ్బంది లేదు ఎందుకంటే నేను క్రీస్తునందు విశ్వాసం ఉంచాను కాబట్టి ఆయన నన్ను విడువడు ఎడబాయుడు నా నేను మరణములో నుండి జీవములోనికి దాటి ఉంటాను ఆయన నన్ను మరణములో నుండి జీవంలోనికి తీసుకుని వెళ్ళిపోతాడు కాబట్టి నాకు ఆయన ఎందు విశ్వాసం ఉంది ఆయన కాపరి నా రక్షకుడు నా రాజు నేను ఆయన ఎందు విశ్వాసం ఉంచి బ్రతుకుతున్నా ఆయన కొరకు జీవిస్తున్నా కాబట్టి ధైర్యంగా ఉండండి ఇబ్బంది ఏమీ లేదు ఏమైనా ప్రభువే మనకు సహాయకుడు ప్రభువే మన కాపరి ప్రభువే మన రక్షకుడు ఇప్పుడు మీరు శువార్త ప్రకటించాలనుకుంటే ప్రతి ఒక్కరికే క్రీస్తు ప్రేమను తెలియచేయండి మరణం తర్వాత వాళ్ళ పాప ఫలితాన్ని అనుభవించబోతున్నారన్న సత్యాన్ని తెలియచేయండి క్రీస్తు మృతుల నుండి పునరుద్ధానుడై తిరిగి లేచాడు కనుక మనల్ని కూడా తిరిగి లేకపోతున్నాడు మనకు నిత్య జీవితాన్ని వాగ్దానం చేశాడన్న సత్యాన్ని తెలియచేయండి ప్రతి పాపికి ఆయన విమోచకుడని తెలియచేయండి ఆయన ద్వారా తప్ప ఇక ఎవరి ద్వారా భూమి మీద రక్షణ లేదు ఎందుకంటే ఆయనే పాపుల కొరకు ప్రాణం ఇచ్చిన గొప్ప త్యాగమూర్తి అని మీ స్వార్త ద్వారా అంతే అంతేకానీ మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా దయచేసి మన తండ్రిని ఒక ఉగ్రవాదిలా సమాజానికి చూపించకండి పరలోకపు తండ్రి ప్రేమ కలిగినవాడు మంచివారి మీద చెడ్డవారి మీద ఎప్పటికీ తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు ఎప్పటికీ వర్షాన్ని కురిపిస్తున్నాడు ఇంకా మనం ఆహారం తినగలుగుతున్నాం ఇంకా మనం హ్యాపీగా ఈ భూమి మీద బ్రతకగలుగుతున్నాం అంటే దేవుని కృప కారణం దేవుని కరుణ కారణం ఎవడైతే పాపం చేస్తున్నాడో దేవుని వైపు తిరగాలి వాళ్ళు దేవుని వైపు తిరగకపోతే ఈ భూమి మీద ఏం జరిగిపోయినా అది పెద్ద ఇష్యూ కాదు మళ్ళీ చెప్తున్నా భూకంపాలు చచ్చిపోయిన పెద్ద ఇష్యూ కాదు యాక్సిడెంట్లో చచ్చిపోయిన పెద్ద ఇష్యూ కాదు లేకపోతే ఇంకో విధంగా చచ్చిపోయినది పెద్ద ఇష్యూ కాదు ఈ కరోనా వచ్చి చచ్చిపోయిన పెద్ద ఇష్యూ కాదు చచ్చిపోయిన తర్వాతే అసలైన ఇష్యూ ఉంది అది గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నా చచ్చిపోయిన తర్వాతే మనం నిత్య జీవితమా లేకపోతే నిత్య మరణమా అనేది మనకి ఇంపార్టెంట్ మన పాపపు ఫలితాన్ని మనం అనుభవించాలి కాబట్టి ఇప్పుడే క్రీస్తు సన్నిధిలో మనం మోకరించి క్రీస్తును ఆశ్రయిద్దాం క్రీస్తు మార్గంలో మనం నడుద్దాం ఇతరులకు మేల్ చేద్దాం ఇతరులను ప్రేమిద్దాం ఇతరులని మనం దేవుని వైపు నడిపించే ప్రయత్నం చేద్దాం సత్యస్వార్థ వ్యాప్తి కోసం మనందరం కష్టపడదాం అంతేకాని మన పరలోకపు తండ్రిని సమాజానికి ఒక క్రూరుడుగా ఒక ఉగ్రవాదిగా ఒక దుర్మార్గుడిగా దయచేసి పరిచయం చేయొద్దు ప్రతిదీ దేవుని ఉగ్రతని చెప్పి ఆయనకు ముడిపెట్టేసి అనవసరమైనవన్నీ ఆయన అకౌంట్లో వేయొద్దు అది మీకు అందరికీ చెప్తున్నా దీనికి దేవుడు అనుమతించేశాడు అని కూడా అజ్ఞానంగా మాట్లాడొద్దు దేవుడు అనుమతించనివి ఎన్నో మానవుడు అనుమతించుకున్నాడు మానవుడు కూర్చున్న కొమ్మని నరుక్కుంటున్నాడు నువ్వు మీ అబ్బాయికి ఒక బెలూన్ ఇచ్చావు ఆ బెలూన్ వాడు అక్కడ ఆడుకుంటాడని కొందెచ్చి ఇచ్చావు వాడు మీ ఇంట్లో ఉన్న పిన్నిస్ తీసుకుని ఆ పిన్ని తీసుకుని దాన్ని పొడిచి బుడగ పేలగొట్టేశాడు బెలూన్ పేల కొట్టేశాడు పేలగొట్టేసి మా నాన్న ఈ బెలూన్తో పడవటానికి అనుమతించాడు గనుకనే ఈ బెలూన్ పోయింది అన్న అనుకో దానికంటే మూర్ఖత్వం ఇంకోటి ఉండదు కాబట్టి దేవుడు అనుమతించాల్సిన అవసరత లేదు ప్రతిదానికి నువ్వు పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తే ఇప్పుడు కూడా నువ్వు చచ్చిపోయే అవకాశం ఉంది ఇప్పుడు కూడా నువ్వు చాలా రోగాల బారిన పడే అవకాశం ఉంది నువ్వు జాగ్రత్త వహించకపోతే నువ్వు కూడా రోగం బారిన పడే అవకాశం ఉంది ఇప్పుడు కరోనా సోకుతున్న వాళ్ళలో చాలామంది జాగ్రత్త వహించక అంటించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అర్థమవుతుందా జాగ్రత్త వహించక అంటించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు పెరుగుతున్న కేసులన్నీ కూడా ఎలా పెరుగుతున్నాయి కేసులు వాళ్ళు జాగ్రత్త వహించక అంటించుకున్నవి అంతే తప్ప ఇదిగో వాడి మీదకి వెళ్ళు కరోనా వీడి మీదకి వెళ్ళు కరోనా వాడిని సోకు కరోనా వీడి కంటుకో కరోనా అని దేవుడు చెప్పట్లా దేవుడు పంపించట్లా అందరి మీదకే కాబట్టి అనుమతించాడన్నా ఉగ్రతన్నా ఒకటే ఏరా అయినా పళ్ళు కొట్టుకోవడమే కాబట్టి అనుమతించాడని చెప్పేది కూడా తప్పే కాబట్టి దాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకోవద్దు దేవుడు మనకి ఈ ఈ ప్రపంచానికి సహాయం చేయగలవాడు ఆయన వ్యాధిని తగ్గించగలడు అవసరమైతే కరోనా నిర్మూలన కూడా చేయగలడు ఆయనకు ఆ శక్తి ఉంది ఆయనకు సమర్థత ఉంది కానీ మానవుడు వైపు తిరిగితే అది సాధ్యం కావచ్చు త్వరలోనే దేవుడు అవకాశం ఇచ్చి వ్యాక్సిన్ కనిపెట్టే జ్ఞానం శాస్త్రవేత్తలకు ఇవ్వచ్చు ఒక అదే జరిగితే కనుక తప్పక మనం హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది ఇంపార్టెంట్ పాయింట్తో నేను ముగిస్తాను ఉగ్రత వచ్చింది కదా అని రే రెడీమేడ్ భక్తి దయ దయచేసి తెచ్చేసుకోవడం ఉగ్రత కోల్పోయిన తర్వాత ఉగ్రత పోయిన తర్వాత ఆ భక్తిని వదిలేయడం అనేది ఇస్రాయేలీలో మనకు కనబడుతుంది సో ఈరోజు కూడా చాలామంది ఒక ప్రమాదకరమైన వ్యాధి ప్రబలుతుంది కదా మనకు వస్తుందేమో అన్న భయంతో రెడీమేడ్ భక్తి వచ్చేస్తుంది అది పోయిన తర్వాత చాలామందిలో ఆ భక్తి పోద్ది ఇలాంటి రెడీమేడ్ భక్తులు ప్రభుకు అవసరం లేదు ఆనాటి రెడీమేడ్ ఉగ్రత వచ్చినప్పుడు సెట్ అయిపోయి మళ్ళీ తేడా చేసినటువంటి ఆనాటి రెడీమేడ్ భక్తులు దేవుడికి అవసరం లేదు వదిలేశాడు వాళ్ళని అందుకే వాళ్ళు చెరలోకి వెళ్ళినా కూడా వాళ్ళు చాలా సందర్భాలు బుద్ధి తెచ్చుకోలేదు వాళ్ళని చెర కూడా ఒక రకంగా దేవుని ఉగ్రత వాళ్ళు బుద్ధి తెచ్చుకోలేదు వాళ్ళు వాళ్ళ మీదకి వచ్చింది సో ఈరోజు మనం కూడా ఈ వ్యాధి వచ్చేసింది కదా అని అబ్బబ్బా అని కంగారు అయిపోయి మన మీద కానీ వస్తుంది ఏమనుకుని ప్రభా 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 అనేసి తర్వాత వ్యాక్సిన్ వచ్చేసింది రోజు అనగానే అవసరం లేదు ఈసారి మనం హ్యాపీగా ఉండొచ్చు అనుకునే తత్వం మనదైతే నువ్వు ఎప్పటికీ నిత్య జీవాన్ని సంపాదించుకోలేవు మంచిగా ఉన్నా సుఖంగా ఉన్నా ఇబ్బంది లేకుండా ఉన్నా నువ్వు దేవుని కోసం బ్రతుకు ఒకళ్ళ శ్రమలు కష్టాలు కన్నీళ్ళు నీ చుట్టూ అలుముకున్నా నువ్వు దేవుని కోసమే బ్రతుకు కష్టమైనా కన్నీళ్ళైనా శ్రమలైనా ఇరుకులైనా నువ్వు ఆయన మీదే ఆధారపడు ఆయన నీకు ఎప్పుడు అన్యాయం చేయవాడు కాడు ఆయన నువ్వు విడువడు ఎడబాయడు మీ అందరి కుటుంబాల ఎడలా దేవుని కాపుదల నిత్యమో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు మీ తండ్రిని గనపరిచే పిల్లలుగా చచ్చిపోయేంత వరకు ఉండాలని మీ అందరికీ హితో పలుకుతూ మీ తండ్రిని అవమానపరిచే ఏ మాట మీ నోటి వెంట రానివ్వద్దని సాతానుకు అలాంటి అవకాశం ఇవ్వద్దని సాతానే అలాంటి ప్రేరణను కలిగిస్తాడు గనుక తప్పు ఆదాము చేసి తప్పు అవ్వచేసి నువ్వు సృష్టించిన స్త్రీ వల్ల ఎలా జరిగిందని నువ్వు సృష్టించకపోతే నువ్వు అనుమతించకపోతే సర్పం వస్తుందా నువ్వు అనుమతించకపోతే అది మాకు బోధ చేస్తుందా నువ్వు అనుమతించకుండానే మేము పండు తింటావా అన్న దౌర్భాగ్యపు దుస్థితిలోనికి వాళ్ళు వెళ్ళారు కనుక దేవుణ్ణి నేరస్తుడిగా ఎప్పుడూ మీరు చిత్రీకరించవద్దు ఒక అన్యజనుడు దేవుణ్ణి నామాన్ని అవమానపరిచే మాట మీ నోటి వెంట ఎప్పుడు రానివద్దు ఒక అన్యజనుడు కూడా క్రీస్తు ప్రేమను అర్థం చేసుకునే విధంగా మీరు చెప్పాలి మనిషి చేసిన తప్పు వల్ల మనిషి మీదకి ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయో మనుషులు ఎక్కడైనా బుద్ధి తెచ్చుకుని ప్రకృతిలో మసులుకోవాలన్న విషయం మనిషికి తెలియచేయాలి ఎక్కడైనా బుద్ధి తెచ్చుకోండి మనుషులారా ప్రకృతిలో దేవుడు మనల్ని ఉంచాడు కూర్చున్న కొమ్మని నరుక్కోకండి జాగ్రత్తగా దేవుని కోసం బ్రతకండి ప్రకృతిని కూడా జాగ్రత్తగా వాడుకోండి అని చెప్పండి నాన్న కష్టపడి ఇల్లు కట్టిన తర్వాత మనం ఫ్యాన్ రెక్కలు ఉంచేసి దూలాలు రంపంతో కోసేసి ఇష్టం వచ్చినట్టు గోడక గుణపంతో కన్నాలు పెట్టేసి దేవుడు అనుమతి లేకుండా ఇలా అవుతుందా ఇంట్లోకి నీరు గారిపోతుందంటారా దేవుడు మంచిగా ఇచ్చాడు ప్రకృతిని మంచిగా చేసి ఇచ్చాడు మనం దాన్ని ఇష్టం వచ్చినట్టు పాడు చేస్తున్నాం ఇష్టం వచ్చినట్టు పాడు చేస్తున్నాం కాబట్టి ప్రియులరా ప్రతి విషయాన్ని దేవుని మీద నెట్టేయద్దు అలాంటి పాపపు క్రియలు చేయొద్దు ఎవరైనా సరే అలా చెబుతుంటే కనుక ఈ క్వశ్చన్స్ అన్నీ అడగండి బైబిల్లో ఉన్న ప్రతిదీ తీయండి వాళ్ళు బైబిల్లోంచి తీసి చూపిస్తుంటారు మీకు ఇదిగో ఇక్కడ తెగులు రాలేదా ఇక్కడ తెగులు రాలేదా ఇక్కడ దాబీదు తప్పు చేసినప్పుడు జనసంఖ్య లెక్కించినప్పుడు తెగులు వచ్చేసింది కదా అంటారు అప్పుడు మీరు ఏమంటారు అంటే అప్పుడు అందరూ వచ్చారా లేకపోతే కొందరు క్వారంటైన్లోకి వెళ్ళి లేకపోతే కొందరు ట్రీట్మెంట్ తీసుకుని బయటపడ్డ వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడగండి అంతే సరిపోద్ది ఏ తెగులైనా సరే ఏ ఉగ్రత అయినా సరే బైబిల్లో పాపులందరూ పోయారు లేదా ఒకవేళ ఆగింది అంటే వాడు మారు మనస్సు పొంది ప్రభువా మమ్మల్ని క్షమించి అంటే ఆగింది అంతేగాని ఏ టైంలో కూడా దేవుని ఒకరితో వచ్చినప్పుడు హ్యాపీగా ఇమ్యూనిటీ ఉన్నాడు బయటికి రావడం ట్రీట్మెంట్ తీసుకుని బయటికి రావడం తర్వాత హ్యాపీగా లోపల బతకడం ఒకసారి వస్తే ఇంకోసారి రాకుండా ఉండడం ఇలాంటివేవి ఉండవు కాబట్టి ఆ విషయంలో మీరు అందరూ సత్యాన్ని అర్థం చేసుకున్నారని మనస్ఫూర్తిగా కోరుతూ అలా మీకు ఎవరైనా బోధిస్తే ఈ ప్రశ్నలు సంధించి వాళ్ళను కూడా సత్యంలో నడిపించమని మీ అందరికీ హితవ పలుకుతూ ఈ మాటలు ముగిస్తున్నాను లైవ్ ఇంతసేపు ఓపిక్గా చూశారు మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం అందరూ కూడా తలలో వంచి ప్రార్థనలు లేకీవించండి ప్రార్థన చేసుకుందాం సర్వకృపానిధి కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి మిమ్మల్ని అవమానపరిచేవాడు మీ కుమారుడు కాదు ప్రభా మీరు చేయనిది మీ మీద నెట్టేవారు మీ కుమారులు కాదు ప్రభా మీరు ఎంత ప్రేమమూర్తి మీరు ఎంత కరుణా సంపన్నులైనారో పాపులముగా బ్రతికిన మాకు తెలుసు తండ్రి ఎందుకంటే మేము ఎన్నో పాపాలు చేసినప్పుడు మీరు మమ్మల్ని చేయి విడిచిపెట్టి మమ్మల్ని చంపేలేదు మమ్మల్ని ఉగ్రతపాలు చేయలేదు మమ్మల్ని నశింప చేయలేదు మమ్మల్ని ప్రభా నాశనం చేయలేదు మాకు అవకాశాలు ఇస్తూ వచ్చారు అందుకే ఈరోజు మేము ఈ స్థితిలో నిలబడగలిగాం తండ్రి ప్రభా ఇరవై నాలుగేళ్ల నా జీవితంలో నేను ఎప్పుడూ నీతిగా బ్రతకలేదు ప్రభా మిమ్మల్ని బాధిస్తూ బ్రతికాను కానీ నేను ఎప్పుడైతే మారు మనస్ పొందానో అప్పుడు నేను మీ కృపను అర్థం చేసుకోగలిగాను ఇలా నా అలాంటి సహోదరులు ఎందరో ఉన్నారు ప్రభా వాళ్ళందరూ కూడా పాపపు జీవితంలో నుండి మీ తట్టు తిరగగలిగారు మీ కుమారుడైన క్రీస్తునందు నూతనంగా జన్మించగలిగారు ప్రభు మీరు మాకు చేసిన మేలులు మీరు మాకు చేసిన ఉపకారాలు ఎనలేనివి తండ్రి మీరు ప్రభా మమ్మల్ని ప్రేమిస్తున్నారు తండ్రి ఒక తండ్రిగా మీరు మమ్మల్ని మార్చాలనే ప్రయత్నపడ్డారు ఒక తండ్రిగా మీరు మా జీవితాలు బాగుండాలని కోరుకుంటున్నారు దుష్టుడు మరణించడం వల్ల మీకు ఏ సంతోషం లేదు ఈ ఈరోజు సువార్త ప్రకటన ద్వారా కూడా నశించిపోతున్న వారిని రక్షించడం మీద దయాపూర్వక సంకల్పం తండ్రి ప్రభా సంకల్పాన్ని అర్థం చేసుకుని మానవుడు తండ్రి ఇష్టానుసారంగా బ్రతుకుతూ తన పాపపు క్రియల వల్ల తన దుర్నీతి క్రియల వల్ల తాను చేస్తున్న దుశ్చర్యల వల్ల తాను ఈ ప్రకృతి మీద చేస్తున్న పిచ్చి ప్రయోగాల వల్ల పిచ్చి పనుల వల్ల టెక్నాలజీ పేరుతో తండ్రి మనిషి ప్రభా అధోగతి వైపు ప్ర పరుగులు తీస్తున్నాడు పిచ్చి పనులు చేసి అధోగతి పాలవుతున్నాడు తండ్రి ప్రభావ అలాంటి పనులు చేసి మీ మీదకి నేరం నెట్టేస్తున్న ప్రతి ఒక్కరికి మీ కన్నులు వారి కన్నులు తెరిపించండి మీ శక్తి ద్వారా తండ్రి మీ కృపలో మమ్మల్ని బలపరచండి మీ చిత్తానుసారంగా సమస్తం జరిగించండి ఇది చేయండి అది చేయండి అని చెప్పే అధికారం మాకు లేదు కానీ ప్రభా మీ చిత్తానికి తలించే వారమై ఉన్నాము మిమ్మల్ని బతిమాలు కొనవలసిన వారమై ఉన్నాము మిమ్మల్ని వేడు కొనవలసిన వారమై ఉన్నాము మీ పాదాలు పట్టుకుని విజ్ఞాపన చేయవలసిన వారమై ఉన్నాం తండ్రి ప్రభ్వా మానవుడు ఎప్పుడైతే మీ తట్టు తిరుగుతాడో ప్రతి మానవుడికి మీరు సహాయం చేస్తారు ప్రభా మీ అందు ప్రభావ విశ్వాసం ఉంచిన వారికి మీ ద మీ దరి చేరిన వారికి మిమ్మల్ని ప్రభా శరణు కోరిన వారికి ప్రభా ఎన్నడూ మీరు విడిచిపెట్టరు ప్రభావ ఈరోజు ఉన్న ఏ ఒక్కరిని మీరు విడిచిపెట్టరని మేము విశ్వసిస్తున్నాము ప్రభావి లైవ్ వీక్షించిన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అలాగే ఫోన్ చేసిన ప్రతి సహోదరుని ప్రతి సహోదరి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి వారికి మీకు ఆపుదలు ప్రసాదించండి వారి సంఘాలని దీవించండి ఆశీర్వదించండి ప్రభావ మీ తట్టు తిప్పి ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభావ మీ కొరకు నిలబెట్టగలిగే శక్తిమంతులుగా తీర్చిదిద్దామని సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లిస్తూ ఇంకా లోతైన జ్ఞాన సంగతులు నేర్చుకోవడానికి మా కన్నులు తెరిపించమని ప్రాధాయపడుతూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనం అడిగి వేడుకొని చున్నాం మా కన్న తండ్రి ఆమేన్ అందరికీ వందనాలు మే గాడ్ బ్లెస్ యు ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ గాడ్ బ్లెస్ యు ఆల్ విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ క్లిక్ చేయండి